పొద్దునే బయలుదేరావు హోటల్ కా బలేదానివే నీళ్ళకి అలా అని చెప్పి హోటల్లో కూర్చుండి పోయావనుకో ఈ పూ సీరత్త బుద్ధి జ్ఞానం లేదేదవాళ్ళకి ఎవడ్రా వచ్చినదవా మీ ఆవిడ నిద్ర లేచిందా చిచి లేదరా నిద్రట్ల కలవరింపులు మరి అదే వద్దంటే రాత్రి మందు పోయి చేసావు నిద్ర అట్టేసింది తెల్లారిపోయింది ఇప్పుడు హోటల్ తెచ్చారే పద కడదాం పద మా ఇద్దరు సచ్చినోళ్ళకి అప్పుడే తెల్లారింది ఇదిగో కొండ నీది గుండె రాతి బండ మాజీ ప్రేమికుడిని కూడా చూడకుండా మొహం మీద ప్యాండిల్ చడతావా ఇదిగో పెద్ద ఆయన ఈ వయసులో కూడా ఆ చింతామణి చేతితో టీ దాక్కపోతే చస్తావా చింతామణి చేతితో టీ తాగితే చచ్చిపోయినా పర్వాలేదు ఇదిగో ఆపు ఎక్కడికి రా చింతామణి హోటల్కి నా గోషంత లేవు నీకు చింతామణి కావాల్సి వచ్చిందా నాకదహ మాయకి అర్జెంటుగా ఇబ్బంది వస్తే కాలువ గట్టుకి వెళ్ళి నన్నేమో లైన్ లో నిలబడమన్నాడు అయితే ఎక్కువ మన్ను తొక్కు సన్నాసి కస్టమర్లు వచ్చేస్తున్నారు రా తొందరగా రెడీ చేయి మేము ఎప్పుడో రెడీ అండి తమరు వచ్చి తిప్పేటో తర్వాత ఇక్కడ మరి చెప్పవే రండి అమ్మా తల్లి పొద్దు కూకేదాకా బగబగా మండిపోతుండాలా చూసావట్రా మంట ఎలా దగదగా వెలిగిపోతుందండి యదోకూతలో నువ్వును ఇలా అంటించడం లేదు అలా వంకర కూత ఏటా యదో సూపు వెళ్ళి వాయట్టు రండి రండి పెట్టావా ఏడు పెట్టేది పోయిలో పెడక ఇంకా ఇక్కడ పప్పు రాలేదు అలకరించుకొని పొడి చేయాలరా అవతలు చూస్తే కస్టమర్లు వచ్చేస్తున్నారు యువతలు చూస్తే పప్పు రాలేదంటావు నేనేం చేయాలి పేక బిస్కి రండి బాబు రండి 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 ఏం కావాలి ఇడ్లీ దోశ పూరి పెసరట్టు ఏం కావాలో చెప్పండి బాబు పుల్లా పందుంపుల్లా ఓహో బ్రహ్మాండం ఇదిగో బాబు తీసుకోండి బాబు ఇదిగో బాబు ఇదిగోండి బాబు అక్కడ తోముకోండి ఇక్కడ కడుక్కోండి ఇక్కడ బిల్లు ఆర్డర్ ఇచ్చుకోండి ఇదిగో నీళ్ళేమి ఇక్కడ ఏరా ఎదవా అక్కడ నీళ్ళు ఎట్టొచ్చు కదా ఒకటి కడుక్కుంటున్నాడు కదా అక్కడ ఎందుకు కడుక్కోమని చెప్పండి వాయి మేము పెట్టాలి నీళ్ళు మేము పెట్టాలండి ఎప్పుడు పని చెప్పినా ఎదవ కూతురు పోతామని హోటల్ తెరిచిందో ఒరే జనం లేరురా క్యాషిన్ పిచ్చింది కదా ఇంక ఇక్కడ ఎందుకుంటారు అంటే పొరలలు మన బిల్లులు అలయని ఏంట్రా నీ అక్క దుకాణం ఇయ్యాలే తెలుస్తుందా ఓహో ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ అంటున్నావు ఆల్రెడీ రన్నింగ్ లో ఉన్న వ్యాపారమేగా ఒరే బామర్ది ఇంకెంతసేపు రా మీ సెల్ వచ్చిదాకా ఇక్కడ అందరం ఈటింగ్ చేస్తుంటే మీ అక్క లోనే చేస్తుందిరా ఎనబడుతుందా లేదు లేలగా కనిపిస్తుంది అదన్నమాట ఆహా అది కాదా అరటి బాధ ఆ నడుము చుట్టూ ఏదో అయిపోతుందిరా ఈక్నెస్ అయి ఉంటుంది డాక్టర్ చూపించుకో ఏంట్రా ఈ ముసలాయనకి ఎగుపురి వచ్చేస్తుంది ఎగుపురి కాదా కొత్త ఊపిరి ఈ అమావాస కూడా ముసలాయన పోయట్లేడు గజ్జల పట్టాలు వేసుకుని గల్లు గల్లు మొన్న అడుగుతా ఉంటే నా గుండెల్లో అటుక్కుమని జారిపోతామని భయంగా ఉందిరా ఇదేంట్రా కుక్క పోసేస్తుంది నాకెప్పుడు ఉంటున్నాను రా బాబు చింత చింతమణి ఇక్కడ తెల్లారి నుంచి ఎయిటింగ్ చెప్తుంటే నీ పాలని కుక్క పాలు చేస్తావేటి అంతే మరి మీరంటే అవసరం తీరిపోగానే దొరుకుకొని వెళ్ళిపోతారు మరి అదో నన్నే నమ్ముకొని నన్నే అంటి పెట్టుకోరుంది బలదానివే నువ్వు అనాలే గాని ఊపిరాడలేము అవునా ఇలా రాయ్ బైరాగి మొదలెట్రా చూసారా జనం ఎలాగపడిపోతున్నారా అంటే మన వ్యాపారం అటు ఎక్కిపోద్ది ఒకసారి అటు చూడండి అక్క పాలు ఎక్కువేసి స్ట్రాంగ్ టీ నాకు నిన్ను ఒకసారి ఇటు చూడండి ఏంటి అక్కడ ఉన్నదేటి ఇక్కడ లేనిదేటి జనం జనం కాదు గ్లామర్ మీరు నాకు ఒక 1000 రూపాయలు ఇస్తే నేను మండపేట కలవపూర్ సెంటర్కి వెళ్ళి మంచి గ్లామర్ కొట్టలు తీసుకొచ్చి ఇక్కడ ఇట్టేస్తాను మన వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోద్దా దాన్ని కాపలా గాయలేక ఎక్కడికో నేను పోవాలా ఏదో కలిసి వచ్చే ఐడియా చెప్పరా అంటే కలిసి అయ్యే ఐడియా చెప్తావా కానీ ఖర్చు కాకూడదు వ్యాపారం మాత్రం బాగా జరిగిపోవాలి అప్పుడు పని చేయండి
నాకు 100 రూపాయలు ఇవ్వండి. ఆ సెంటర్ లోకి వెళ్ళి చీర జాకెట్ కట్టుకొస్తాను. అది కట్టుకుని మీరు ఆ మూల కూర్చోండి. నేను ఇక్కడ కూర్చుని వ్యాపారం చేస్తుంటాను. 100 ఇంద పతి కుక్కకి ఓ రోజు వస్తుందిరా. అది కుక్కలకి అనసూయ అనసు ఓహో ఏమే లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నానండి. ముగ్గేస్తున్నావా? ఏమన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా? అయ్యో అవే మాట్లాడి. మరి ఏం పనులండి? అది కదండి. ఏటిపేమో మాటలు ముగ్గులోకి లాగడం సందులోకి వెళ్ళడం దేవతలాంటి పిల్లని అనుమానిస్తే కళ్ళు అవుతాయి. బలేదానివే అనుమానించడం అంటావేంటి? దీన్ని బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు ఒట్టి ఎర్రి బాగులది నువ్వే చెయ్యట్టుకు నడిపించాలంటే అమాయకురాలు చేసి ఆడిస్తున్నాడు. తాకట్టు తెలివితే అట్లాంటి ఇయ్య. మరి నేను మగాణ్ణి కాబట్టి పెళ్ళన్న ఆడిస్తున్నాను రా, మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు. ఇదిగో నీకు సిగ్గులేదా? ప్రతిరోజు ఆడుతూ ఆడుతూ చిచ్చుబడతా. ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెతేదవకి లోకం అయిపోయాను. మీరు కాపురాలు చేస్తున్నారా? జాగారాలా? కరెంటు బిల్లు ఏమిటా? పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయింది. మాట్లాడరే. మామకు చూస్తారే. ఓ ఈ కండలు చూసి భ్రమ పడుతున్నారేమో. దేనికైనా యోగం ఉండాలి. అది నిజమే పాపం. మా అంక చూస్తారే, మేము ఫ్యాన్ కరెంటుతో తిప్పాం, కర్రతో తిప్పుతాం. మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది? మీ అందరికీ ఫైనల్ గా చెప్తున్నాను, రాత్రిపూట లైట్లు వెలగడానికి వీల్లేదు, పగటిపూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు. ఏమైనా తేడా వచ్చిందో అంతే డబ్బులు అయిపోతుంది. ఇంకా చూస్తారేమిటి? ఈవేళ 1వ తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి. ఈవేళ మంగళవారం మేము డబ్బులు తీయం. రేపురా గుర్తించుకోటేనండి, గుండు బద్దలైపోతుంది. నేను ఓనర్ని, నాకు తేదీలే కానీ వారాలు వర్జాలతో సంబంధం లేదు. డబ్బు తీయి. 2, 3, 4, 5 అయినా బాబాయ్ గారు 1వ తారీఖు రాగానే మమ్మల్ని ఇలా పీడించుకు తింటారు కదా, మరి ఆ పైన ఉన్న బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళతో ఇక మాట్లాడలేవమ్మా, వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే పేట బయట పారేయడమే. మీరు ఎన్నైనా చెప్పండి, ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది. తెల్లవారడం పాపం, గోడ మీద ఒకడు ఆ బావి దగ్గర ఒకడు, సర్దుకోలేక చస్తున్నావు. నీకేమమ్మా ఆడదానివి, ఏదో ఒకటి మూతేస్తావు. మరి నా పరిస్థితి ఏమిటి? సారి బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అతికి 2 నెలల నుంచి అతి కట్టట్లేదు. మీరు బ్యాచిలర్ ఏంటండి? పెళ్ళైంది కదా. పెళ్ళం పోయింది కదా. పెళ్ళం పోయినా అండి బ్యాచిలర్ అనరు. మరి ఏమంటారు? మొగుడు పోయిందని విధవా అంటారు, పెళ్ళం పోయినోడిని యదవా అంటారు. ఎవడా అన్న విధవా? నీకన్నా విధవాడు లేడు. నీకు పెళ్ళం ఉండి ఒకటే, నాకు లేక ఒకటే. విధవన్నారు విధవ. అబద్ధమా? సచ్చినాడు, బుద్ధ విగ్రహంలో కూర్చున్నాడు. అబ్బా యదో బతుకు, చదువుకున్నోళ్ళంటే రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఏమైందిరా? సిగరెట్ ఇమ్మంటే డబ్బులు అడుగుతున్నాడు యదవా. నిన్ను డబ్బులు అడిగాడు రా, నన్ను పాత బాకీ కూడా తీర్చమన్నాడు. తీర్చమంటాడు తీర్చమంటాడు ఆ సుందరం గడు రా. అబ్బా ఆ సుందరం గడు రాని ఆడి పని చెప్తాను. ఆడు గనక రాకపోతే రే మన బతుకు బస్ స్టాండే. సుందరం ఇది బయట. సుందరం ఇది సూపర్. సుందరం ఇది ఇంకా సూపర్. సుందరం ఏంటిది? మా సుందరం ఉన్నాడేమోనని. సుందరం ఏమైనా చుట్టాకి పెట్ట మాడతట్టు లోన్ పెట్టుకోడానికి వెళ్ళెత్తుక. ఇద్దరం పట్టంగా నేను పట్టుకుంటాగా. నీ సీట్ నంబర్ ఎంత? 16. 36 అనుకుంటా. ఏం చేస్తున్నారా? ఏం లేదురా, చిన్న డౌట్ వస్తే క్లారిఫికేషన్ చేసుకుంటున్నా. కండక్టర్ గారు సరుకులతో పాటు శాల్సీలు కూడా వచ్చేస్తున్నాయండి బాబు. ఎవరు నువ్వు? నా పేరు సుందరం అండి. ఈ ఊరు సొసైటీ ఆఫీస్లో గుమాస్తాగా పనిచేయడం కోసం వచ్చాను. సొసైటీలో పనిచేసేవాడు ఈ సరుకుల మధ్య దొంగడం అంటే అసహ్యంగా. అన్నయ్యలు బస్సులో వస్తానని చెప్పి బస్సు మీద వచ్చేవేంట్రా గాలి కోసమా? అబ్బే రాత్రి పక్క సీట్ లో రాక్షసి కూర్చుంటాను,
అదే అమ్మాయి. అరే అమ్మాయి అయితే బస్సులో లైట్ తీసేయగానే ఎగిరి గంతేసి ఒళ్ళో కూర్చోవాలి. పైకి ఎక్కడమేంట్రా, వెరీ బ్యాడ్. సర్లే నువ్వు ఉండహా. ఒరే నువ్వు అక్కడే వచ్చావా, డబ్బులతో వచ్చావా? డబ్బులతో వచ్చాగా. నాకు నిద్రలో వినపట్లేదు. వచ్చే వచ్చే వస్తున్నా నాక పొద్దున్న ఎదగోల. నేను ముందే చెప్పాను కదండి మా వాడికి లేడీస్ అంటే పడదని. అంటే నాకు పడదు, భరించట్లేదు. మాది కూడా సేమ్ ప్రాబ్లం. ఇదిగో సుందరం, పెళ్ళి అయినాక ఆడదానికి భయపడ్డావు అంటే దేర్ ఈజ్ ఎ మీనింగ్. పెళ్లి కాకుండా ఆడదానికి భయపడ్డా ఏమిటయ్యా? ఇదిగో అమ్ము లేడీస్ 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 చేసేదంతా చేసేసి ఇప్పుడు నాటకాలు ఒకటి. లేడీస్ లేడీస్ అని బెదిరిపోతున్నా ఏంటి బాబు? ఆ లేడీస్ లేకపోతే రేపొద్దున ఫ్యామిలీస్ ఎలా చేస్తాను? రండి రండి. సుందరం నీ మంచిగా చెప్తున్నా, ఎందుకైనా మంచిది, ఒక్కసారి డాక్టర్ చూపించుకో. కండలు కుండిపోతాయి. ఇందక్కడి నుంచి చూస్తున్నాను, లేడీస్ ఉన్నారు కదా నూరుకుంటే, ఎవడ ఇష్టం వచ్చేటట్టు స్టేట్మెంట్లు ఇస్తాడా? అసలు నేను ఏం చేశాను బాబాయ్ గారు, చప్పుడైంది కదా అని తలుపు తీశాను. ఎదురుగా లేడీస్ గుండెల మీద గుద్దేసింది, కేవ్వ నడిచాను. ఆ తర్వాత ఏమైంది నాకు తెలియదు. ఆ తర్వాత ఏమైందో అమ్మాయికి తెలియదు. నువ్వు సేఫ్, అమ్మాయి సెక్కు. అయినా నీకింత స్త్రీ ద్వేషం ఏమిటయ్యా? ద్వేషం కాదండి బాబు, భయం. ఆడదాని వల్ల రాజ్యాలే కూలిపోయాయి. అసలు ఈ రామాయణం జరగడానికి కారణం ఎవరు? రావణాసురుడు. ఎవడు చెప్పాడు? ఆడి చెల్లి సూర్పణక అంటే ఆడది. మా తాత చెప్పాడు. ఉన్నాడా? పోయాడు పాపం. నిన్ను మీ తాతనే డాక్టర్ చూపిద్దామని. కరెక్ట్. అంటే అమలాపురం, ఈ అంటే ఇచ్చాపురం. ఒరే ఒరే ఒరే, ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను, ఇచ్చాపురం పిచ్చాపురం కాదురా. ఆ అంటే అమ్మ, ఈ అంటే ఇల్లు. ఇదే బాగుంది. ఇదే బాగుందా? ఇలాగే పనికి మళ్ళీ పాటలు నేర్చుకుంటే. ఒరే వీరబాబు, అదిగో ఆ వెధవలా తయారవుతావు అంచేత. పొద్దున్నే పరుగు తీసేశాడు. ఏమైందిరా? ఏమంటే మరి ఎర్రల క్యారఫ్ అడ్రస్ అయిపోయింది మన బతుకు. ఏ అడ్రస్ లేకపోవడానికన్నా ఏదో ఒకటి ఉండడం మంచిదే కదా. అది కరెక్టేలే. ఓ అనయ్య. ఏంటి నాన్న? ఆఫీస్కి వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళరా నాన్న. తమ్ముడు పిలిచావా అనయ్య? ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నావు కదా, డబ్బులు ఏమైనా కావాలా? పర్లేదు, ఉన్నాయిలే. అయితే ఉంది. అంటే వందే ఉన్నాయి. చాలే చదువుకుంటా, వెళ్ళరా. కాలువ గట్ల మీద జాగ్రత్తగా వెళ్ళినా. వెళ్ళి టైం అయింది, వెళ్ళు వెళ్ళు. గుడ్ల గోపల్లాగా చూపేమిట్రా, చెప్పండి పాఠం. బాబాయ్ గారు ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమిటి, ఆఫీస్కి వెళ్ళొస్తావా? ఎంతో శుభవార్త చెప్పావు నాయన, వెళ్ళిరా. ఇవాళ ముసలోడు నా చేతిలో అయిపోయాడు రా. అయిపోయాడు? ఏంటే మీ బతుకులో ఎప్పుడైనా బయటికి వెళ్ళొస్తామని చెప్పారా? ఆ నిద్రపోతున్న గాడిదను లేపు తందించుకోవడం ఎందుకని? ఈ ముసలోడితో చాలా న్యూసెన్స్ అయిపోయిందిరా. ఓ మంచి టైం చూసుకొని నేను నిరికిచ్చేయాలి. అదేమిటయ్యా, రాయల్ గా బయలుదేరి రాకెట్లో తిరిగి వచ్చేసావు? ఆవు ఎదురొచ్చిందండి. గోమాత మంచిదే కదా, ఆవు కూడా ఆడదే కదండి. సుందరం మరీ ఇంత ఆడద్వేషం పనికి రాదయ్యా. ఆడది అంటే ఆది శక్తి తెలుసా? శక్తి కాదండి, మగాడి పేక మీద కత్తి, పక్కలో బల్యం, గుండెల్లో గుణపం. అసలు మీకు సంగతి తెలుసా? ఏమిటో ఆడది. ఇదేమి పద్ధతిగా లేదు, చీటీ వసూలు చేసే పద్ధతి ఇదేనా? పద్ధతి గురించి నాతో మాట్లాడతావరా? పద్ధతి లేని విధ, నెలకి వాయిదా కట్టకపోవడం పద్ధత, ఇంటికి వస్తే ఇంట్లో ఉండి కూడా పెళ్ళాం లేదని చెప్పించడం పద్ధత. చూడు కుమారి, కన్యాకుమారి, ఇదిగో తెల్ల అత్తే మొహమ్మం చూసుకునే వాళ్ళం, వాడిని వదిలేయి. ఏంటి వదిలేసేది, నువ్వు కడతావా? నేను దిగొచ్చా? ఆయన దిగితే మేము పని చేసుకుంటాం. నువ్వు ఉండ. ఏమైనా కన్యాకుమారి, ఈ మధ్య నీకు చెయ్యవటం ఎక్కువైపోయింది, బాస్ వచ్చి టైం అయింది. ఈ ఫోజులో వాడిని చూస్తే అసహ్యంగా ఉంటుంది. ఎవడు గిరా? ఆడు మీకు బాసేవ గాని, మే ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్. అందుకే కదా అందరి మీద పెత్తనం జలాయిస్తున్నావు. దిగితే మేము పని చేసుకుంటాం. దిగపోయినా పని చేసుకోవచ్చు, పోవే. అబ్బా
ఏమిటమ్మా ఇది ఏదో కష్టాల్లో ఉన్నట్టు బట్టలు ఏంటి ఏమిన్ సార్ వచ్చిన ప్రతివాడు గుమ్మంలో పడిపోతుంటే వాస్తోషం అనుకున్నా ఇది నీ ఎఫెక్టా సారీ సార్ సారీ కాదు రేపటి నుంచి శారీలు కనపడపోతే నువ్వు ఈ సీట్లో కనపడవు ఎంతసేపు నీ చీటీ రుసులు తప్ప ప్రజల్లోకి వెళ్ళి కాస్త బాకీ రుసులు చేయొచ్చు కదా ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ చీటీ పెడితే డబ్బులు ఇవిడే కొట్టేసింది సార్ మరీ మొగుండి కొట్టినట్టు కొడుతుంది ఇదిగో చూసే వాళ్ళు చాలా చండాలంగా ఉంటుంది ముందు వాడి దగ్గర నుంచి చెప్పు ఎప్పుడు కట్టాడో అడుగు వాడు కట్టాడు వాడు జీతం నుంచి నేను కడతా ఇప్పుడు దగ్గరికి వచ్చా దిగి చావు ఇది అన్నారం ఏంటి వాడు కొత్తగా జాయిన్ అవ్వాల్సిన గురాడు వచ్చాడా అతను ఇంకా రాలేదు సార్ అతను వస్తాడేమోనని నేను మాత్రం పొద్దున్నే వచ్చి అతని కోసం గుమ్మంలో వెయిట్ చేస్తున్నాను సార్ అయినా రాలేదు సార్ నాకేమో టెన్షన్ గా ఉంది సార్ నీ టెన్షన్ తో నువ్వు కాదు మేము పోయి ఉన్నాం అవును అతని పేరేంటి నా పేరు సుందరం అండి ఓహో రోజు ఎన్ని గంటలకు టిఫిన్ చేస్తావు 8 గంటలకండి మధ్యాహ్నం లంచ్ 12:00 సార్ అంటే ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలని 12 గంటలకి భోజనం చేయాలని తెలుసు కానీ 10 గంటలకల్లా ఆఫీస్ రావాలని తెలీదా ఫస్ట్ డే 22 మినిట్స్ లేట్ అది కాదు సార్ టైం సెన్స్ లేని వాడు నువ్వు బాకీలో వసూలు చేస్తావయ్యా అసలు ఏం జరిగింది నాకు సాకులు చెప్పేవాడున్నా సలహాలు చెప్పేవాడున్నా పడదు సార్ పద స్టాఫ్ ని పరిచయం చేస్తా డియర్ స్టాఫ్ ఇతనే మన ఆఫీస్ కొత్తగా వచ్చిన గుమస్తా పేరు సుందరం కుర్రాడు కొరకంచులా ఉన్నాడు పెళ్ళయిందా అమ్మో రాక్షసి లక్షణమైన అమ్మాయిని పట్టుకుని రాక్షసి అంటేమయ్యా కళ్ళు పోతాయి కళ్ళు కాదండి ఆటలను చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోతాయి నాకు ఆడదండి పడదు ఆవిడ నీ మీదే పడదు కానీ రా ఈవిడే కుమారి ఉత్త కుమారి కాదు గిరి కన్యాకుమారి అంతా ఉట్టిదే ఈ వయసులో కుమారి అంటే ఎవరో ఒప్పుకోరేమోనని కన్యను తనకు దాని తగిలించుకుంది ఇదే నీ సీటు దుక్కరా కూర్చొని చక్కగా పని చేసుకో వస్తాను థాంక్ యూ సార్ గుడ్ లక్ ఇదిగో అన్నారావు ఏంటి ఇన్నాళ్ళు నచ్చిన వాడు దొరక్క నేను పెళ్లి చేసుకోలేదు నీకు తెలుసా పెళ్ళికొడుకు వచ్చేస్తున్నాడు కొంప చూస్తే పెద్ద డిస్కౌంట్ వచ్చేలేదు సొంత కొంప అద్దె కొంప సొంత కొంప నమస్కారం రండి ఇందులో పెళ్లి కూతురు ఎవరు నేను ఎవరిని చూడాలి వీళ్ళలో అమ్మాయి లేదు అమ్మాయి లోపల రెడీ అవుతోంది మరైతే వీళ్ళందరినీ సర్దుకోమనండి ఏం లేదు చూపుల మొదట డిస్కౌంట్ ఉన్నది మరి ఏమంటావు అంతే అంతే రండి కూర్చోండి మన పేరు సత్యం అండి అందరూ డిస్కౌంట్ సత్యం అని పిలుస్తుంటారు మీరు అమలాపురం సెంటర్కి వచ్చి సత్యం అని అడగండి అడ్రస్ చెప్తారా సత్యనా చెప్పరు అదే డిస్కౌంట్ సత్యం అని అడగండి ఇంటి ముందు దింపుతారు అది మన లేవరు మరేనండి మా వాడు మామూలుడు కాదండి ఇది బాబు అతుకున్న రోజుల్లో హై స్కూల్ వరకు చదివిస్తానంటే స్కూల్ ఫీజులో డిస్కౌంట్ ఇవ్వలేదని చదవడం మానేశానండి చిన్నప్పుడు ఒకసారి సబ్బు కొనుక్కోవడానికి వెళ్తే సబ్బులో డిస్కౌంట్ ఇవ్వలేదని చిన్నప్పటి నుంచి సబ్బు వాడే మానేశానండి తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే బట్టల వరకు డిస్కౌంట్ లేనిది ఏ పని చేయడు ఏ వస్తువు కొండు మరి మా అమ్మాయికి రేపటి నుంచి 2 పూట్ల అన్నం పెడతాడా లేక డిస్కౌంట్ పెడితే 1 పూటే పెడతాడా జోకా జోకులు వేస్తే బూతులు వచ్చేస్తాయి అందులో డిస్కౌంట్ ఉండదు మరి అది అమ్మాయి వచ్చేసింది తీరా బలిగుంది డిస్కౌంట్ లో కొన్నారా కాదు డబ్బులు ఇచ్చే కొన్నాం పేరేమిటో వీర వెంకట బాల త్రిపురా సుందరి సులోచన డిస్కౌంట్ లేదా సులోచన అని పిలవచ్చు నచ్చిందే అయితే అమ్మాయి మీకు నచ్చినట్టేనా మీరు ఇచ్చే కట్నంలో డిస్కౌంట్ అడగకపోతే నచ్చినట్టే ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడచ్చు నువ్వు మాట్లాడేది బెదిరిస్తారేంటి మాట్లాడుకుందాం మీరు పదండి రండి నాతో ఏదో మాట్లాడాలన్నారుగా మీరు నాకు బాగా నచ్చారు థ్యాంక్స్ మన ఫేస్ బూటీ అటువంటిది ఫేర్ అండ్ ఓన్లీ వాడతాం కదా సబ్బు కొంటే ఫేర్ అండ్ ఓన్లీ ఫ్రీ అన్నారు అందుకే సబ్బు ఫ్రెండ్తో కొనిపించి ఫేర్ అండ్ ఓన్లీ మనం వాడేస్తాం అన్నమాట చెప్పండి మీ డిస్కౌంట్ పాలసీ నాకు బాగా నచ్చింది థ్యాంక్స్ మీరేమనుకోపోతే నేను మీకు డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నా పెళ్లికి ముందేనా బాగోదేమో ఏం పర్వాలేదు మీ పేరేంటి చెప్పేగా సత్యం డిస్కౌంట్ సత్యం యా ఏం లేదు మీకు అభ్యంతరం లేకపోతే ఈ బాబుకి మీ పేరు పెట్టుకుందామని ఎవడీడు రంగు దారా తప్ప అచ్చు నాలా ఉన్నాడు నా కొడుకు పెళ్ళైతే మన కొడుకు అంటే ఏముంది పెళ్ళైతే అందరికీ పెళ్ళామే వస్తుంది కానీ మీరు చాలా అదృష్టవంతులు డిస్కౌంట్ లో 6 నెలల కొడుకు కూడా వస్తున్నాడు అవునా అమ్మో నాకు ఈ డిస్కౌంట్ వద్దు పెళ్లి క్యాన్సిల్ అంతే
ఆ దెబ్బ కిటికీ దూకి పారిపోయాడు. ఇంకెప్పుడు ఎవరిని డిస్కౌంట్ అడగడు. ఏమైంది పద్మ? నేను కాలేజీకి వెళ్తుంటే పక్కోరి ప్రెసిడెంట్ కొడుకు రోజు ఏం కాలేజీకి వెళ్తావు, ఈ రోజు మా తోటలోకి రాని పిచ్చి పిచ్చిగా పద చెప్తా. ఊళ్ళో అన్ని నీటి గుర్రాలే గాని జాతి గుర్రం ఒకటి కనిపించట్లేదేంట్రా? అదిగో వాడే గురు, అదిగో జాతి గుర్రం చూసా కదరా మన ఫాలై, దీన్ని ఏడిపిస్తే దాన్ని వెంట పెట్టుకొచ్చింది. ఏమండి ఆ అమ్మాయిని ఏడిపించారంట? ఏడుస్తుందో లేదో చూద్దామని. కొడతావేంటి? అరుస్తావో లేదో చూద్దామని. కొట్టడానికి వీల్లేదు. అయ్యో మళ్ళీ కొడతావేంటి? సారీ ఏ ఆ అమ్మాయికి ఏం తెలీదు. పోనీ నేను తోటలోకి రానా? కొట్టనంటే మరి తీసుకెళ్తాను. దోచి మీద కారం, ఇక్కడ రాసుకోడాలు పూసుకోడాలు ఉండవు, తినగా విలుగట్టు. చొక్కా పట్టుకుంటావు తీసుకో. వంద చిల్లర లేదు. చిల్లర ఉంచుకో. రేపొత్తాగా నీకు బుద్ధి జ్ఞానం ఉందా లేదా? ఎవరో వ్యాపారాలు చేయలేకర్లేదా? ఏటా సౌండ్ తగ్గించా. సౌండ్ తగ్గించమంటే చూసావు ఎలా పెంచేసిందో. అందుకే కదా ఆడదాని రాక్షస్ అనేది. రాక్షస రాబందా చూడ తడగ చూపిస్తాయి. ఎవరితోటి? ఎవరితోటి నేనే సేతనా. కొంచెం సిగ్గుదామని దాని డేటింగ్ అనరు సింత, డైటింగ్ అంటారు. దానికి ఉన్న ఎక్కువ డేటింగ్ చేస్తుంది, మనం ఉన్న అమ్ముకొని డ్రింకింగ్ చేస్తున్నాం. నాకు బుద్ధి లేక మీ దగ్గర పని చేస్తున్నాను. నాకు తెలియకడుతాను దానికి ఉన్నదేంటి నాకు లేనిదేంట్రా. సరుకు అండి సరుకు నాణ్యం చూస్తారు జనం. అన్ని మూసుకునే కూర్చున్నామండి. ఏమైంది అసలు? ఏమైందంటారేంటండి, నా బతుకంతా హోటల్లో కలిసి గారిపోయి అయిపోయింది. ఈయన ఏమన్నా మళ్ళీ అడిగానా, బాణ్యాలు అడిగానా, రెండు అక్షరాలు పెళ్లి చేయమని అడిగాను. దినం కూడా రెండు అక్షరాలే. అదెందుకులేండి, మనిషి తొన్నపోతా. సౌండ్ తగ్గించమంటే ఇదేంటి? నేను సపోర్ట్ చేస్తుంటే నన్ను కొట్టేశావు. నర్మయ్య నాకెవరు సాయం అక్కర్లేదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను. రమ్మను, ఎవరు వస్తారా రమ్మను. మా కాళ్ళలో ఇవన్నీ ఎరుగుదామా? ఎవరిని చూపిస్తే వాడి ముందు తలంచుకుని తాళి కట్టించుకున్నాం. చిచ్చి చదవేస్తే ఉన్నమతి పోయిందని వయసు వచ్చిన కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. ఏమండీ మిమ్మల్ని ఇలా ఏమీ పట్టనట్టు కూర్చుంటే ఏదో ఒక రోజు మన పరువు తీసుకెళ్లి గోదాట్లో కలిపేస్తుంది. అది ఏమైంది? నా సార్థమైంది, నా చావైంది, నా దినమైంది. ఇన్నైనా కాఫీ మాత్రం అవ్వలేదు. ఏ ఇప్పుడు కాఫీ తాకపోతే ప్రాణం పోతుందా? అవ్వా అవ్వా ఎంత సిగ్గుమాలింది. కాకపోతే మొన్న ఇదిగో ఈ ఫోటో తీసుకొచ్చి తన కొడుకని చెప్తుందా? పిల్లాడు చాలా అందంగా ఉన్నాడు, పేరేంటో? బోరలింగం. ఈ విషయం ఊళ్ళో నలుగురికి తెలిస్తే ఈ జన్మకి దానికి పెళ్ళి అవుతుందా? అయినా నాకు తెలియక అడుగుతాను, మొన్న వచ్చిన అమలాపురం పెళ్లి కొడుకు ఏం తక్కువ అని. వాడు పెళ్లి కొడుకులా లేడు, పందిట్లో గుంజలు పాతే వాళ్ళ ఉన్నాడు. అబ్బో తమరి మొహానికి నవమన్మధుడు దిగి వస్తాడు. ఏమో వస్తాడేమో, నీకు మా నాన్న రాలేదు? వస్తానన్నా. మంచి తల్లి. అయ్యో అయ్యో మీ ముందే అదన్నీ మాట్లాడుతుంటే చూస్తూ కూర్చుంటారేమండి. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని ఆపాను, ఇప్పుడు మాట్లాడండి. కాఫీ అయిందా? అమ్మో మళ్ళీ లేడీసు. చచ్చా వీళ్ళు లేడీసా యమదూతలా? అరే ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తున్నారు. అసలు మగాళ్ళు 70%, ఆడాళ్ళు 30% అని ఎదలవ్వడం కానీ కనబడి సంపేతానండి. బాబో ఏం బాబు, ఇందాక నుంచి వస్తున్నాను. అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు, అల్లగెళ్తున్నారు ఇళ్ళగొస్తున్నారు. తమరికి నీ ఇల్లంటే భయమా? కాదు వాళ్ళంటే భయం. తమరి పేరు సుందరం అండి. నీకు ఇలా తెలుసు? ఊళ్ళో అందరు చెప్పుకుంటున్నారులేండి. ఏం చెప్పుకుంటున్నారు? ఏంటి ఓ మాత్రం మొగడు అని. పొద్దున్నే లేడీస్ వాళ్ళు ఎంత మాట అనిపించుకున్నాను. అయితే ఈ విషయం మీ పిన్నికి తెలిసిందనమాట? అబ్బో మళ్ళీ లేడీస్. అదేంటి అతను మనని చూసి దాక్కుంటున్నాడు. సుందరమా? అతను అంతే, ఆడదాన్ని చూస్తే వేడి తగిన ప్లాస్టిక్ కవర్ లాగా ముడుచుకుపోతాడు. నాకు పెళ్లి కుదిరింది కానీ లేదంటే నేనే చేసుకునేదాన్ని. మనం అతన్ని పలకరించినా కన్నెత్తి చూడు, పన్నెత్తి మాట్లాడు, అంత మంచివాడు. ఏంటి ఆగిపోయావు? పాపం అతను ఇంకా అక్కడే ఉన్నాడే. నువ్వు సాయంత్రం రా, అతను అక్కడే ఉంటాడు. రా
ఎవరి గురించో నీకెందుకే కంగారు? అయ్యో సుందరమేనే, కొంచెం బస్సు మిస్ అయినట్టుంది. అమ్మయ్య ఎక్కాడు. మీ మొహం దిగిపోయి ఉంటాడు చూడు. అవునా? అదేంటి అటు చూడు, లేడీ కండక్టర్ ఉందిగా. నాకు మాటలు రావట్లేదు, టెన్షన్ వచ్చేస్తుంది. నీ టెన్షన్ తగలడా, విషయం ఏంటో చెప్పాలి. నేను చెప్పలేను సార్. అటు చూడండి, అటు చూడండి. ఏనుగు పిల్లకి గోచి పెట్టినట్టు ఇలా తయారైంది. ఏంటక్క డ్రెస్ మార్చినట్టున్నావు? బాగుందా? మనలో మనమాట చీర కొంచెం చిన్నదైనట్టుంది. ఇది చీర కాదు, ఓణి. తీసి రెండోసారి చాపెక్కి అడవుడు చేసావా? చెప్పా, నేను మొదటిసారే చాపెక్కలేదు. నేను కాదు, నిన్ను. మరి మరి నేను నువ్వు ప్రేమలో పడ్డానుగా. నీ మనసు నాకు తెలుసు కుమారి. ఈ ముక్క నేను ఎప్పుడో చెప్పాలనుకున్నాను, కానీ నీ చేతికి భయపడి చెప్పలేదు. ఎనీ హౌ ఐ టు లవ్ యు. ఇదిగో వీర్రాజు, ఒక్కసారి ఇటు తిరిగి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. చీపాడు, నేను చూడలేను బాబు. ప్లీజ్ ఒక్కసారి. నేను ప్రేమించింది నిన్ను కాదురా, సుందరాన్ని. సుందరమా? సుందరం కన్యా, సుందరం కన్యా. వయసులో డిఫరెన్స్ వచ్చేస్తుంది మనని, నాకు టెన్షన్ గా ఉందండి. ఒరేయ్ టెన్షన్, ప్రేమకు వయసు ఏమిటి? లేదు లేదు, నేను మంచి నీళ్ళు తాగుతాను. అడుగు, సుందరం వచ్చేస్తున్నాడు. ఏమైంది కుమారికేనా? కాళ్ళు చెక్కటేసి మెలికి తిరిగిపోతున్నాయి. సుందరం. అబ్బో ఏంటి, నా డ్రెస్ బాగుందా? ఉంటే బాగుండేది కన్యా. ఈ రాక్షసుని ఇక్కడికి వచ్చింది ఎందుకైనా మంచిది, పట్టించి వెళ్తాను. ఎవరు మానవు? ఏం కావాలి? ఈ సీట్ లో మనిషి. అక్కడ ఉన్నాడేమో. సీట్ ఇక్కడుంటే అక్కడేం చేస్తున్నాడు? రమణ, ఇంతకీ నీకేం కావాలో చెప్పమ్మా. ఏ, అతని చేతులు లేవా? జీతం తీసుకోవట్లేదా? అయినా మీతో కాదు గాని మీ మేనేజర్ని. ఆయన రమణ. ఆ మేనేజర్ నేనేనమ్మా. మీరు మేనేజరా? డబ్బులు కడదామని వస్తే ఒక్కడూ లేడు. కట్టడానికి వచ్చిందా? కొట్టడానికి వచ్చింది అనుకున్నాను. అమ్మయ్యా, మీరు ఇక్కడున్నారా? మీరేమో ఇక్కడున్నారు, ఆ అమ్మాయి అక్కడుంది. మీరేమో లవ్ అంటున్నారు, ఆ అమ్మాయి లైన్ చేసుకోండి. నాకేమో టెన్షన్ గా ఉంది. స్టాఫ్ ని కంట్రోల్ లో పెట్టుకోలేని మీరు మేనేజర్. ఒరే సుందరం, మీలో మీరు తిట్టుకోవడం కాకుండా ఊళ్ళో వాళ్ళు చదువుకొని తిట్టిస్తారా? ఏమిట్రా, నువ్వు ఇక్కడ రారా? వస్తున్నాను సార్. డబ్బులు ఇవ్వండి. రిసెప్ట్ ఎవరి పేరు మీద రాస్తున్నారు? ఎవరి పేరు మీద రాయను? నేను కడుతున్నాను కదా, మా పక్కింటి వాళ్ళ పేరు మీద రాయండి. ఇదిగో ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకలా దబాయిస్తావు? ఆయన నాతో తప్ప ఇంకెవరితో మాట్లాడరు. ఇదిగో నువ్వు కొత్త నీకు లెటకు వెళ్ళు. అమ్మో చెప్పారుగా వెళ్ళండి ఆంటీ. ఆంటీయా? ఏదో నీకంటే కొంచెం ఒళ్ళుండగాని ఆంటీ ఇట. ఆంటీ సుందరం వెళ్ళా. నా పేరు సులోచన, గుర్తుందిగా? మీ పేరేంటి? నా పేరుతో నీకేం పని? నా పేరు ఈవిడికి ఎందుకు? భాస్కర్ చెప్తుందా చూద్దాం. నీ పేరు సుందరం, పేరెంత అందంగా ఉందో నువ్వు కూడా అంతే అందంగా ఉన్నావు. బాయ్. చార్మిని పెళ్లి చేసుకుంటావా?
చపాతీలు చేసుకుంటూ బతకాలి పెదవా. జన్మలో అన్నం తినే యోగం ఉండదు. తీని గుంజీలు ఒకటి రెండు ఒరే దుక్క పక్క ఇలా రండి. ఏమిటి ఉద్యోగాలు ఎలా దొరకవు కదా అని చిత్తుకైతే లేరుకుంటున్నారా? అబ్బే ఉద్యోగాలు చూసుకుందామనే పేపర్ తెచ్చుకుంటున్నా. నిజమా? నేను నమ్మను. నువ్వే కాదు బాబాయ్, ఊళ్ళో ఏ యదవా నమ్మట్లేదు. అంటే నీ యదవనా? కొన్ని తెలుసామని చెప్పకూడదు బాబాయ్. తీసుకో బాబాయ్, స్పోర్ట్స్ కాలం నీకు, వాంటెడ్ కాలం మాకు. నిజమే? ఇంతలో ఎంత మార్పురా? ఇంకా మార్పుల మీద మార్పులు చూస్తావు బాబాయ్. పద కొండబాబు గారు ఇక్కడే ఉన్నారు. ఏం కుర్రాళ్ళయ్యా, పొద్దు లేచో ఎక్సర్సైజ్ లేదు, పాడు లేదు, అదే నన్ను చూడండి. నా కండలు మీ కండలు చూసి ముద్దేస్తున్నా, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఏ నా కటింగ్స్ బాగాలేవా? నీ కటింగ్స్ కన్నా ఆ ముసోడ్ కటింగ్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయడానికి ఒక పర్పస్ ఉంది, మేము వాంటెడ్ కాలం చూసుకోవడానికి ఒక పర్పస్ ఉంది, ఆంటీ గారు అక్కడ బియ్యంలో రాళ్ళు ఏరుకోవడానికి ఒక పర్పస్ ఉంది, కానీ ఆ ముసోడు అక్కడే కూర్చొని పేపర్ చదవడానికి ఏం పర్పస్ ఉంది? విషవాయువుల ప్రభావం వల్ల ఆకాశంలో ఓజోన్ పొరకు కన్నం ఏర్పడ్డదని నాసా శాస్త్రజ్ఞుల పరిశోధనల్లో వెల్లడి. ఇది మరింత పెద్దది కాగలదని భారత శాస్త్రజ్ఞులు కూడా ధృవీకరించారు. ఏమిటయ్యా ఇది? అదే నేను అడుగుతుంది, ఇంత వయసు వచ్చింది ఇవేం పనులండి? పేపర్ చదవడానికి వయసు ఏమిటయ్యా? తీరుకుండాలి కానీ అలా ఊరుకోండి. అరే కూతురు వయసు ఉన్న మనిషి ఇంట్లో పనులు చేసుకుంటుంటే పేపర్ కన్నం పెట్టి మరీ చూస్తారా? కన్నమా? అరే ఎటు చూస్తున్నారో తెలియకుండా నల్ల కళ్ళద్దాలు, ఇటే చూస్తున్నారడానికి ఈ కన్నం, ఇంతకంటే వేరే రుజువులు ఏం కావాలి? ఏమిటండి ఏమిటి రుజువులు సాక్ష్యాలు అంటున్నారు? ఏమైనా వడ్డీ గొడవలా? నా ఫ్యామిలీ గొడవ, అటు ఫ్యామిలీ ఇటు కన్నం చూడండి. అమ్మా పెద్ద కన్నమే పెట్టాడు, గొప్ప ఐడియానే. చాలా ఊరుకోండి. అందుకేనండి నాకు పెళ్ళం మీద అనుమానం అని అందరూ నా మీద నింద వేస్తున్నా భరిస్తూ దాన్ని లోపల పెట్టి 1000 కళ్ళతో కాపలా కాస్తున్నా. పిలిచారా? పిలిచాను నిన్ను బయటకు రావద్దని చెప్పడానికి. అది కాదయ్యా, పైన బ్యాచిలర్ కుర్రాళ్ళు మంచోడు కాబట్టి నాతో చెప్పారు. ఇదే విషయం వేరే వాళ్ళతో చెప్పుంటే అందరూ ఇదే కన్నం ఫాలో అయింటే నా ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? ఏంటా గోలా? అది కాదయ్యా. ఇదిగో నువ్వు బయటకు రావద్దు, లోపలే ఉండు. నిన్నే కాదు దాన్ని. అమ్మో రావద్దని చెప్పారా? నడు లోపలికి. అమ్మో విధవలారా, నా పేపర్కే కన్నం పెట్టి నాకే ఇచ్చి నా పొరుగుకే కన్నం వేస్తారా? చూస్తా చూస్తారా నీ సంగతి సుందరం. ఏమైందిరా నీకు? ఒక్క క్షణంలో మిస్ అయింది గాని లేకపోతే అయిపోయి ఉండేది. అచ్చా నన్నా చచ్చా. కోడినండి. కోడేంటి? కోడి పెట్టండి, అదే ఆడకోడి. మనశ్శాంతిగా రూమ్ లో నిద్రపోతుంటే చెవులు కూచి అంటూ ఒకటే రొద. ఎంతైనా ఆడదు కదండి, జాతి లక్షణం. ఎక్కడికి పోతుంది? ఈక వాసిలో మిస్ అయిపోయింది గాని లేకపోతే దాని మిస్ అయింది. కోడి కాదురా నేను. ఓరి భగవంతుడా, ప్రపంచంలో ఉండాల్సిన వింతలన్నీ నా కొంపలోనే చచ్చాయి కదరా. ఆ విధవలు చూస్తే అలాగా, నువ్వు చూస్తే ఇలాగా. ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకో. ఈయన కూడా నన్ను ఇంత మాట అన్నాడంటే దానికి కారణం ఇవాళ ఎన్నో చచ్చావు, చచ్చిపోయావంతే. ఆగు ఇవే ఆఫ్టర్ ఆగుకోడి మూతి మీద ముసిన మగాడి అందువరకు ఇస్తావు నువ్వు. ఏయ్ ఆగు. సార్ ఊళ్ళో మన గురించి ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటారు సార్? మంచి గిరుడు గాడు అనుకుంటారు సార్. ఇది ఊళ్ళో వాళ్ళ అభిప్రాయమా నీ ఓనా? వాళ్ళ అభిప్రాయమే సార్. సార్ అడు చూడండి సార్. ఆడేవడరా? ఏయ్ తప్పుకో, నీ రక్తం కలుస్తారు ఇవాళ. పట్ట పగులు పట్టాక తుచ్చుకుని జనాన్ని బెదిరిస్తున్నాడు. అది మీరు ఉన్నాగా ముందు నువ్వు వెళ్ళి వస్తున్నాను. ఇప్పుడు చెప్పరా, కత్తి పట్టుకుని జనాన్ని ఎందుకు భయపెట్టావు? సార్ ఈ ముక్క మీరు కొట్టక ముందడిగినా చెప్పేవాడిని కదా. కొట్టకుండా అడగడానికి ఆయన రూల్స్ ఒప్పుకో. రూల్స్ కి అగైనిస్ట్ గా నేను పోను. మీరు పోరు, మీ రూల్స్ పుణ్యవాన్ని నేను పోతాను. అయినా నేను భయపెట్టింది జనాన్ని కాదు సార్, ఒక్కలో ఒక కోడిని. అసలు బేసికల్ గా మనకు ఆడదంటే పడదు, అది కోడైనా కుక్కైనా ఆవైనా మేకైనా. అందుకని ఒరే లింగయ్య. సార్ సమజైంది. అబ్బా జబ్బా,
రే మన పెండింగ్ కేసులు ఏమున్నాయిరా? ఆ ఏమున్నాయి సార్, మూడు క్రైమ్ కేసులు, మూడు దోపిడీ కేసులు, మొత్తం ఆరు. అందులో మూడు ఆడే చేసిండు. అయితే మిగతా మూడు అకౌంట్లో వేద్దాం. ఇదిగో రా ఇడ్లీ. ఇడ్లీయా? పలవదేమన్నాగా? ఏరా స్టేషన్ లో అవడం ఫస్ట్ టైమా? అవునండి. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చావు కదా, చీఫ్ గా ఈ కేసులు ఇవ్వట్రా. ముచ్చట గారు రేప్ కేసులు నీ మీద వేసుకున్నావు అనుకో, నేను ఫైల్ క్లోజ్ చేస్తాను. హలో, ఆ నమస్కారం గురుగారు. ఏంటి మీరు వచ్చేసారా? దొంగ దొరకలేదా? దొంగ ఇక్కడే ఉన్నాడండి. నేను అనిపిస్తా గురువు గారు విని, నీకెందుకు అండి మీ నిశ్చింతగా ఉండండి సార్. మీరైనా చెప్పండి, నా ఫేస్ చూస్తే రేపులు దోపిడీలు చేసే మొహంలా ఉందా? నా మొహం చూస్తే పోలీసు లాగున్నానా? తప్పదయ్యా, కర్మ. అయినా నీ మొహం చూస్తే నా మొహంలా అమాయకుడు కూడా అనిపిస్తుందయ్యా. ఆ ముక్కేదో ఆయనకి చెప్పండి. చూసి చెప్పను, ఇన్వెస్టిగేట్ చేసి తెలుసుకుంటాడు. ఓరి మీ ఇన్వెస్టిగేషన్ తగలట్ట, ఎంతసేపు చేసిందేంటి? సాయంత్రం పార్టీలో కలుస్తున్నాం కదండి, పోనీ సరదాగా భేటీ వేసి తీసుకురమ్మంటారు, అపీరెన్స్ బాగుంటుంది. ఉంటా సార్. సాయంత్రానికి వీడిని డెకరేట్ చేయండి. సెకండ్ రౌండ్ సుందరం. అరే వీరబాబు, సుందరం ఏమైనా వచ్చాడా? ఇంకా రాలేదు. వాడు రాకపోతే ఏమైపోయాడు అన్న టెన్షన్ అయినా లేకుండా ముందేలా కొడుతున్నారా? మేము టెన్షన్తోనే తాతున్నాం బాబాయ్. రే, ఎన్నిసార్లు తెచ్చినా మీరు మాట్లాడడం ఏమిట్రా? అంత తొందరే వచ్చిందిలే బాబాయ్. చిచ్చి, మీకు చెప్పడం కంటే నేనే వెళ్ళి వెతుక్కోవడం మంచిది. వెళ్తున్నావు బాబాయ్. ఏ, నువ్వు కూడా వస్తావా? నేను పనిలో ఉన్నాను కానీ. మరి ఎందుకు అడిగావు? వచ్చేటప్పుడు మందులోకి మంచిగా ఏమని తెస్తావేమో. ఎప్పుడు చూసినా సెల్ లో నువ్వే ఉంటావు. ఏం చెప్పమంటారమ్మా, ఇలా కేసు లేనప్పుడు నన్ను లోపల దాస్తున్నారు. చీప్ గా మరి చిన్న కేసులు పెడుతున్నారమ్మా. నా లెవెల్ డిఎస్పీ గారు వస్తుండ్రమ్మా, సెల్ కాలుగుంటే చీపు ఉంటుందని. మీరు రండి అమ్మా, రండి. దామా, దా కూర్చో, కూర్చోనమ్మా, కూర్చో. ఏమయ్యా? అమ్మా, మీ ఎస్ఐ ఐడి? డ్యూటీ కానీ వెహికల్ మీద వెళ్ళిండమ్మా. వెహికల్? అదేనమ్మా, సైకిల్ మీద. ఓ, వాడెవడు? అదో రకంగా మూలుగుతున్నాడు. సుందరం అని. సుందరమా? అతనొట్ట అమాయకుడే. కరెక్ట్ గా చెప్పారు, నేను అమాయకుడు. అమ్మో లేడీసు, పాప అతను ఏం చేసేవాడు కాదే. పాపం ఏంటమ్మా, కత్తేసుకొని జనాలు వెంబడి పడుతుంటే అదేంటని అడిగితే కోడి ఎంట పడుతున్నారు, కోడి కథలు చెప్తాడు. అందుకే లోపలేసి మంచి చెడ్డలు నేర్పాం. అతని గురించి నాకు బాగా తెలుసు, వదిలే. సాయంత్రం పార్టీ అని ఎస్ఐ గారు. నేను చెప్తున్నాను కదా, వదిలే వదిలే. నువ్వు చెప్తే చాలమ్మా, ఏదైనా కేసు మాఫే. రే, నువ్వు చాలా అదృష్టవంతుడు. రే, మళ్ళా కత్తి పట్టుకున్నావు అనుకో, ఈసారి మొత్తం కటింగే. నేను నీకు ఇంత హెల్ప్ చేశాను కదా, కనీసం థ్యాంక్స్ చెప్పాలనుకుంటా తెలీదా? థ్యాంక్స్ నాకు కాదు, అక్కడ నేను చెప్పింది అక్కడే. మొన్న చూస్తా చెప్పాను కదా సార్, నాకు లేడీస్ అంటే పడదని. లేడీస్ అంటే పడదు, కోడ్ అంటే పడతావు. ఎందుకైనా మంచి సార్, డాక్టర్ తీసుకో. మీరు కూడా అదే మాట. అమ్మా, నువ్వు చెప్పినట్టు చేశానమ్మా. సరే, నేను వెళ్ళొస్తాను. అది కాదు బాబాయ్, ఇంటికి వెళ్తూ నువ్వు వచ్చావేమోనని. మేడం వదిలేయమంటాను. వాడు వదిలేయమన్నావుట? జీవితాంతం అతన్ని వదలకూడదని. అంటే సార్, అంటే జీవితాంతం గిల్లుతావు అన్నమాట. ఓకే పో బాబాయ్. నీ సొమ్ము దున్నపోతుల్లా తింటూ నీకేమైందో పట్టించుకోకుండా మందు కొట్టి ఈ విధవలా, ఈ విధవలరా నీకు స్నేహితులు వీళ్ళని. నేను మాట్లాడతాను, మీరు ఊరుకోండి బాబాయ్ గారు. నేను మాట్లాడతాను కదా, నాకు అసలే ఓపిక లేదు. మీరు వెళ్ళండి నాన్న. తాత, ఎరా సీనియర్లు కదా అని సొంత సొంత అన్నయ్యలా చూసుకుంటుంటే, ఓ పక్కన లోపలిసి కుమ్మో కుమ్మేస్తుంటే మీరు ఇక్కడ ఎంజాయ్ చేస్తారా? వీరబాబు మాటినరా, ఎరా కుమ్మింది నన్ను కదా, ఆడు చచ్చిపోతానంటేట్రా? లేకపోతే ఏట్రా, నువ్వేమైపోయావని బెంగతో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఊరంతా వెతికి 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 ఆయుధం వచ్చి గొంతెండిపోయి కుక్కెడు బీరు తాగితే మేము ఎంజాయ్ చేస్తున్నామంటావరా? చూడరా, వాళ్ళు ఒక్కసారి చూడరా, నువ్వు అన్న మాటలకు వాడు ఎలా బాధపడిపోతున్నాడు. బాధపడటం లేదు వేధవా, మందు పోయి
జారి పడుతున్నాడు. వాడు ఒక్కసారి ఓదార్చరా వీరబాబు. అబ్బా అది కాదురా. I'm sorry. ఏమన్నాడు నువ్వు కలపడకుండా పోయావని బాధతో మేము మందు తాగుతుంటే నువ్వు వచ్చి చూసి ఎంజాయ్ చేస్తున్నారంటావా? ఏంట్రా అయితే మళ్ళీ సారీ సారీ అంటే సారీ మేము ఎంత చేతులు భరిస్తున్నావురా చూడరా చూడు తాగు తాగరాట్లు మేమే పడతాం మందు మేమే తాగుతాం. నీ ఓవర్ యాక్టింగ్ తగలయ్యా. చూసావట్లా ఎత్తిన సీసా తెందుకుండా గట్ట 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 ఎలా తగ్గుతున్నాడు. వీళ్ళ నీ స్నేహితులు. మై డియర్ సుందరం బ్రదర్, వీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. మనం తిరుగుంటాం కొట్టుకుంటాం మధ్యలో వీడేవాడు బయటికి పోమంటావు. వద్దు వద్దు ప్లీజ్ పోతా. నువ్వు నాశనం అయిపోతుంటే చూడలేక ఇలా వచ్చాను. వీళ్ళని స్నేహితులు కాదురా తెలుగులు. నిన్ను పీల్చి పిప్పి చేసేదాకా ఈ విధవలు ఇద్దరు నీ నూతలు. నువ్వు ఇలాగే నాశనం అయిపోతావు వేధవాణి. బాబాయ్ గారు. అక్క అక్క ఈ కలెక్షన్ ఫైల్ చూడు. అబ్బా ఉండవే నీ ఫైల్ గొడవా నువ్వు. చీచి చీచి ఏదో తప్పక పనిచేస్తాను కానీ ఈ ఆఫీసులో పనిచేసే కంటే పచ్చిమిరపకాయలు బజ్జీలు అమ్ముకోవడం బెస్ట్. సంవత్సరం అంతా నిద్రపోతారు. ఆకలిలో ఫైళ్ళు వసూలు అంటారు. ఇదిగో వీర్రాజు. వీర్రాజు ఏంటి? ఆయన ఏరి ఎవరు? సుందరం. మా ఇంటి దగ్గర వదిలేసిన ప్యాంట్లో వదిలేసానమ్మా. వెళ్ళాలమ్మా. అసలే టెన్షన్ తోట ఎత్తుంటారు. టెన్షనా? ఎవరికి? ఎందుకు? ఎప్పుడు? నాకుండా టెన్షన్. మీకెందుకు టెన్షన్? టెన్షన్ వెళ్ళి పనిచేసుకోవా. అలాగే మీ ఆఫీస్లో సాటి మనిషి రాకపోతే ఎందుకు రాలేదు? ఏమిటి అని ఎవరికి పట్టదు. మీకంటే ఆ గిరేనయ్యో అర్థం కాకపోయినా ఏదో ఒకటి చెప్తాడు. గిరా అయితే ఆయన దగ్గరికి వెళ్ళు. వెళ్తాలే. గిరి గిరి సుందరం ఇంకా రాలేదే. ఓ గంట లేట్ గా వస్తానని పర్మిషన్ తీసుకున్నాడు. మరి నాకు చెప్పలేదేంటి? చెప్పాల్సింది నాకు. ఇక్కడ బాసు నేను. కానీ ప్రేమించింది నేను. నీ గోలబడలేక ఓ లేట్ గా వస్తాడు. ఎలాగ లేట్ గా వస్తాడు కదా అని ఓ పాత బాకి ఉంటే వసూలు చేస్తున్నా. అవును అందరూ ఇంతే. నన్ను ఎవరు అర్థం చేసుకోరు. నీకు నువ్వే అర్థం కావు. ప్రాణం తీస్తున్నావు. ఏయ్ ఎవరై నువ్వు? లోపలికి వచ్చేటప్పుడు డోర్ కొట్టి రావాలని తెలీదా? వచ్చాక ఎలాగో కొడతాం కదా అని వచ్చే ముందు కొట్టలేదు. ఏం కావాలి నీకు? నువ్వే కావాలి. ఏంటయ్యా ఏంటి బయట వస్తారేంటి? కొడతారా? ఏంటి మీరు? పంచి చెడ్డ లేకపోతే లేకపోయింది. కనీసం ముందు వెనకన్నా చూసుకోవాలి కదయ్యా. ఇరా మా వైట్ అండ్ వైట్ గారు ఇంట్లో లేనప్పుడు ఆయన ఫ్యామిలీస్తో బాకీ గురించి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఏంటి నేనా? చూడు సుందరం. నేను సుందరాన్ని కాదయ్యా బాబు. అమ్మా పరిగెత్తండి రా. అదేంటి అలా ఉన్నారు? ఒంగోలేదయా బాబు. ఒంగో పెట్టేశారు. అవును నేను బాకీలు వసూలు చేసినామన్నాక ఏం చేసావు? ఆ విషయం చెప్దామని వచ్చాను సార్. ఇవాళ నా జీవితంలో ఫర్ ది ఫస్ట్ టైం ఒక ఆడదానితో ఎడా పెడా వాదం చేశాను. వెనక్కి తిరిగి అక్కడ నువ్వు వాదించావు, ఇక్కడ నన్ను వాయించావు. మిమ్మల్ని ఎవరు ఎందుకు? ఎవడో వైట్ అండ్ వైట్ అట డ్రెస్సింగ్ చేసిన గిన్నె కోడిలా ఉన్నాడు వాడు. అమ్మకడు వాడ వచ్చి చిటికేశాడయ్యా. మాటలు రావనుకున్నా మాట పడిపోయి కుమ్మేశాడయ్యా. అబ్బా ఇదిగో సుందరం, నీకు వీక్నెస్ ఉంటే మనసులో దాచుకోవాలి కానీ ఇలా వీధిలో రాకూడదయ్యా. నన్ను చూడు, నాకు వీక్నెస్ ఉన్నాయి. ఏనాడైనా బయటపడ్డానా? వీక్నెస్? మీకా చాచా? మీకు వీక్నెస్ ఏంటి సార్? అబ్బా పొజిషన్ బాగలేకపోయినా నువ్వు బుచ్చట పడుతున్నావు కాబట్టి చెప్తున్నా. ఓ మిడిల్ ఏజ్డ్ అమ్మాయి సార్. మందు పోస్తే తాగాలను కుడి చేతిలో మందు గ్లాస్. గ్లాసులు వెన్నెల పడాలి, తన గుండెల మీద పడాలి, శ్వాసలో శ్వాస గలవాలి, తనలో మల్లె పొలతో ఒక మత్తి ఎక్కాలి. మల్లెపూలు మందు గ్లాస్, మల్లెపూలు మందు గ్లాస్. మందు కొట్టాలని ఉందయ్యా. 32 ఏళ్ళ కదా. ఏమయ్యా నీ పుణ్యమైన తీరక ముందే పోయేలా ఉందా? చచ్చా అయినా ఇప్పుడు ఎట్లా ఉన్నావు? రేపు పెళ్ళాక ఏం చేస్తావు? పెళ్ళ చిచి చచ్చిన చేసుకోను. చచ్చిన డబ్బు కొంటాడు. నువ్వు రాజు నా మాట విన్నా? ఏమి విన్నావు? ఇదిగో ఇదిగో ఫోటో. తొలి సమ్మక్క మీద ప్రమాణం చేసి చెప్పు.
ప్రమాణం చేసి చెప్తున్నాను. బావేనా మొగుడు? బావేనా మొగుడు? బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము. వాళ్ళు ఒప్పుకోరేమో? ఎవడాడు ఒప్పుకోమంటే? కాదులే సర్లే, నువ్వు చెప్పు. బావేనా మొగుడు? బావేనా మొగుడు? బావ తప్ప మిగతా కుర్రాళ్ళందరూ నా అన్నదమ్ముడితో సమానము. బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ, బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావకన్నదమ్ములు. అది కాదు నాన్న, నువ్వేమో చిన్నప్పటి నుండి బావేనా మొగుడు బావేనా మొగుడు అంటున్నావు. అవునన్నాను. కానీ బావ నన్ను అస్సలు పట్టించుకోవట్లేదు. బావకన్నా వీళ్ళ నయం పిచ్చిదానా? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు, మనల్ని పట్టించుకుంటాడు ఏంటి? అంత మాత్రం చేత మనం చిరంజీవి సినిమాలు చూడడం మానేస్తున్నావా? ఇది అంటే బావ మనల్ని పట్టించుకోకపోతే మనమే బావను పట్టించుకోవాలి. మా సుందరం గడి ఇల్లీదానా? నువ్వు ఎవరండి? మీరు మా సుందరానికి? నేను మేనమావని. ఇది నా ఇట్టున్నావా? ఇది నా కూతురు. బాగుంది. ఒరే సుందరం, మన మాంగారు వచ్చారు, రారా. గోవర్ధన లింగారావు మావిని. నువ్వా? నువ్వెందుకు వచ్చావు? అదేటారుడు అలాగంటావు? అరుడింటికి మావి ఎందుకు వస్తాడు? పెళ్లికి ముందు పిల్లని ఇవ్వడానికి వస్తాడు, పెళ్ళైన తర్వాత స్కూటర్ ఇవ్వడానికి వస్తాడు. ఇదిగా పిల్ల. ఏది ఏటమ్మా, బావుంచి సిగ్గుపడిపోతున్నావేంటి? కాదు, వీళ్ళని చూసి. వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నందుకు నేను సిగ్గుపడాలి. ఏటారా మీరు? ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావు? రేటి ఎల్లడా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి అల్లుడు? రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తుంది. ఏమై రోగం? నువ్వంటే ప్రేమ మరి. సున్నుండ్లు, కజ్జికాయలు, పూతరేకలు ఇవన్నీ తనే స్వయంగా చేస్తానంది. కానీ ఈకైపోతుంది కదా, అందుకే నేను వద్దన్నాను. నువ్వు అన్నావు అనుకో, పట్టిసీమలో పెళ్లి, గోదావరి మధ్యలో శోభనం, ఏటంటావు? అరే ఒప్పేసుకోరా, మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉంది. అవునరా? ఎవడరా అదే బ్యాచిలర్స్ ఉన్న కొంపలోకి ఆడతలు తీసుకొచ్చి? గోవర్ధన లింగారావు అండి. సుందరానికి ఏడేడు పుల్లాగొచ్చి పిల్లా గెలిపాడు. నువ్వేదని రుక్కేసావేటి? ఛీ పాడు. అయితే ఓకే అల్లుడు, ఎందుకని నువ్వు అన్నట్టేనా? అను ఊ కాదు, నో అంటాను. చిచ్చై యాదవ గోళాని. పోలే మామ, ఆడు మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఎందుకు? ఆడో నేను చేసేసుకుంటావులే. ఇలాంటి యదవలు అయితే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు. నువ్వు పదే నాన్న. ఎవడా నువ్వు? నా ఇంటి మీద పోస్ట్ నటిస్తావా? ముఖం పగిలిపోద్ది, ఉండొస్తున్నా, అత్తికించుకో. ఎరా, ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటి ముందే పోస్ట్ నటిస్తావా? కోటే. అవును, అసలు నీ పేరేంట్రా? నిన్నే అడిగే చెప్పు. అక్కిరాజ్. పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్. ఊళ్ళో సినిమా పోస్టర్లు అతికిస్తున్నాం, మన డ్యూటీ. అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు జాగిరి అనుకున్నావా? ఇక్కడ అతికిస్తున్నావు? ఈ పోస్టర్ ఇక్కడే అతికించాలి. తమరు పర్మిషన్ ఇచ్చారనుకోండి, ఊరంతా అతికించేస్తా. అబ్బా, మ్యాటర్ ఏంటో లుక్ వేసుకో. మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే ఫలానా డౌట్. పూర్తి వివరాల కోసం సంప్రదించండి. పోస్టర్ అక్కిరాజు, మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన. అది మన అడ్రస్. ఏంటిది తవర మ్యాటర్? ఈ మ్యాటర్ నీకెక్కడిది? సాజా, ఓ రోజు డ్యూటీ చేస్తుంటే చిన్న డౌటింగ్ వచ్చి చిన్న లుక్ వేసా. మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేశానయ్యా. ఫైనల్ గా తేలింది ఏమిటంటే నీకేమీ లేదని. అదే, నీకే ప్రాబ్లము లేదని. చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం, భయం ఏర్పడ్డాయి. ఇట్స్ ఎ సైకలాజికల్ ఫీలింగ్. అయితే ఏం పర్లేదంటారా? ఏం పర్లేదు, నువ్వు పెళ్లి చేసుకో, పిల్లల సంగతి నేను చూసుకుంటాను సార్. అదేనయ్యా,
పిల్లల విషయంలో నేను గ్యారెంటీ ఇస్తానంటున్నా. మీ గ్యారెంటీ కార్డులు సర్టిఫికెట్లు నాకేం అక్కర్లేదు. ప్రతివాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి. చిన్న ఎత్తు అనుమానం కూడా అక్కర్లేదు. నువ్వు ఆ పనులనే ఉండు, నేను గ్యారెంటీ ఇస్తాను. సరే సార్ వస్తాను. అదన్నమాట మ్యాటర్. మనకేమో ఇన్కమింగ్స్ తక్కువ, మెయింటింగ్స్ ఎక్కువ అని చేత నే అడిగినప్పుడల్లా 50 రూపీస్ ఇచ్చావనుకో, మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది. లేదంటే నీకు తెలిసిన సెంట్రల్ సరదాగా నాకు పేరు చింతామణి టిఫిన్ సెంటర్, బస్ స్టాండ్, సినిమా సెంటర్, మన పంచాయతీ చాలు. అక్కడ అడిపోతాయి పోస్టర్లు. మరి నాకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 4 పోస్టర్లు. మరి నీకు పిలిచారా సార్? వేరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకోను. చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు. నన్ను వదిలేయి తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. నా కన్నెతనం దోచుకోవాలని ఇంద్రుడు చంద్రుడు దగ్గర నుంచి ఎంతో మంది లైన్లో ఉన్నారు, కానీ నేనెవరికి లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్ము నీకు దండం పెడతాను, నా జీవితాన్ని బుక్కి పెంచే. ప్లీజ్ సుందరం. నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం నేను సారీ. నేను పరిగెత్తలేను. నాది సేమ్ లేదా సుందరం? ప్లీజ్ నేను అంతేనా? ప్లీజ్ సుందరం. బాబోయ్ సుందరం కాపాడండి. సుందరం బాబోయ్ ఒప్పుకో. సుందరం ఒప్పుకోను. ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది. పానకంలో పుడకల్లాగా వచ్చారు. చిచే తప్పండి. అక్కడ జుట్టు రేగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు ఉండు సుందరం, బాధపడకు, వెళ్ళిపోయింది కదా. ఏమో మళ్ళీ రాదని గ్యారంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్ గా ఉంది. అమ్మో చిచి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో. అబ్బా టైం అయిపోతుంది, ఇంకా రాడు తిరుపతి గాడు. ఒరే తిరుపతి, షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలలా తయారయ్యవేంట్రా? ఏం లేదురా, షకీలా సినిమాకు గ్యారంటీగా లేడీస్ రారు. ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్లు గ్యారంటీ. ఏంట్రా ఆ చూపేంట్రా ఒక్కసారి? అరే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? ఇదిగో రజని వస్తున్నా. ఇదిగో రజని. బాగున్నావా? బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి. గుర్తుకు రాకపోయినా పర్వాలేదు, కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని, ఒళ్ళంతా సున్నపిండి రుద్దుకొని, తలంతా నూనె పెట్టుకొని, ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా? ఇవన్నీ మీకెలా తెలుసండి? ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది. అయిపోయాడు. మీరేంట్రా ఎక్కడున్నారు? నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు ఆఫీస్కి? లీవా? లీవా నా బొంద, ఆఫీస్ లో ఉందిగా రాక్షసి, దాని పోరు పడలేక పారిపోయి వచ్చానరా బాబు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ అమ్మో లేడీస్. లేడీస్ కదా, ఇది మన ఫ్యామిలీ. అవునరా తిరుపతి గాడు. తిరుపత వీడికి ఇదేం పోయే కాలం? సినిమా టికెట్ల కోసం. రే సుందరం, మేము నడుచుకుంటూ వెళ్తాం, నువ్వు రిక్షాలో దాన్ని వాడిని తీసుకొచ్చేసాయి పదరా. నేనా చిచ్చి? ఏమి తిర్రు, ఇంకా మనం షకీల సినిమాకి వెళ్ళటం అవసరం ఉంటావా? ఇదిగో. ఏంటి? అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ పరిపోయించావు, ఇప్పుడు అది రూమ్కి రాదా గ్యారంటీ ఏంటి? అమ్మో అది నిజమే కదా. అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు, నువ్వేమో దారిలో వెళ్ళే బస్సులు జీపులు కార్లు చూస్తుండవు. ఏమంటావు? ఏంటి సుందరం అమ్మాయి తోట? అమ్మో బాసు చచ్చా.
సార్ సార్ అసలు ఏమైందంటే మాకేమో ఆడదంటే పడదని కథ చెప్పి ఆఫీస్ టైంలో ఆంటీని వెంటేసుకుని రోడ్ల వెంట షికారు చేస్తున్నావా? అయ్యో అది కాదు సార్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఈ నెల నుంచి నీ జీతం కట్. అయ్యో మీరు జీతం కట్ చేస్తే మేము ఎలా బతుకోవాలి? నీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నావు అన్నమాట. పర్మనెంట్? నార్మల్. అంత చనువుగా తిడుతున్నావు అంటే పర్మనెంటే? అబే ఆవిడ. మీ ఆవిడ? చిచి కాదు సార్. అయితే ఓ పని చెయ్యి, ఆవిడ నువ్వు వరగట్టి రాతో పంపించు. ఒప్పుకోదేమో? ఒప్పించు, లేకపోతే కన్న కస్టెంట్ వేస్తా. దాని సంగతి తెలుసుగా. అమ్మో వద్దు సార్. పంజుడు 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 పో. ఊరే తిరుపతి. అది ఏమంటున్నాడు మీ పాస? నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు. అయ్య బాబోయ్, ఆడితో వెళ్తే నేను దెబ్బ అయిపోతానేవరా? అబ్బా అందు కాదు, ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని. మందా? అదో దిక్కుమాలి వీక్నెస్. ఏమన్నా అంటే 32 ఏళ్ల కాలంటాడు. సంసార పక్షంగా పదుకునేవారు కదా, మీరు చేసుకోండి. నేనా? ఏంటా చూపు, నువ్వు పోనీ. అమ్మయ్యా ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు. అవును, ఈడు తాగితే వాగుతాడు కదా. ఫుల్గా మందు కొట్టేసి ఫ్లోలో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగం కూడా చచ్చాను. రాయ్ ఊరే తిరుపతి రాకరకము ఆగిపోయామే. మీరు అడిగితే నేను కాదనలేను, అసలు నాకు మొహమాటం ఎక్కువ. ఆ మొహమాటమే నాకు నచ్చేది. ఆ ఉండు బాగుంది. రూమా? ఎడం చేతిలో గ్లాసు, కుడి చేతితో సంతకం. ఈ ప్రాపర్టీ నీదైపోదు, కెడకో, కూర్చో. మీరు అడిగితే కాదు లేను, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఆ మొహమాటమే నాకు నచ్చేది. పెంకేస్తా? నేనేస్తా. కుడి చేతిలో గ్లాసు, ఎడం చేతులు అమ్మాయి. ఎడం చేతులు అమ్మాయి, కుడి చేతులు గ్లాసు. ఎంత బాగుంది ఎంసీ కదా, చాలా బాగుంటుంది. కాదు కనుక, నా 32 ఏళ్ల కళ నీ వల్ల తీరింది. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. అవును, ఓ పెగ్గేస్తావా? ప్లీజ్ నా కోసం. మీరు అడిగితే కాదు నేను, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఉండు, గ్లాసులు పోస్తా. ఆగండి, ఇంత దూరం వచ్చాక మొహమాట పడితే ఎలా? నేను బాటిల్తోనే తాగుతాను. నాకంతా నచ్చేది. ముప్పై రెండేళ్ల కళ అంటూ 3 పెగ్గలకే పడిపోయాడు ఈడ మొగడు. మొన్న కోడిన తరుగుతూ దొరికిపోయావా? వాళ్ళు సంసారం గుట్టుగా చేసుకుంటుంటే కిటికీలో చూస్తావా? ఏ సెక్షన్ ప్రకారం చూసినా నిన్ను సెల్లో పెట్టి గిల్లే. దిగు. దిగను. దిగరా. దిగను. దిగరా. ఇంకేంట్రా? ఏముంది మామూలే, అంతా ఓకేనా? మా గుర్తుపెట్టావా? అవునరా, ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టింది కదా. రారా ఓ చూపు చూద్దాం. పదా. జల్లకాలాటలలో ఎవరు లేరు. అడ్డ ఎంత ముద్దొస్తున్నాడో అంత అమ్మ పోలికే. ఆ కళ్ళు చూడు, గుండ్రడి కళ్ళు, అచ్చు అమ్మ పోలికే. ఆ ముక్కు కోటేరు లాంటి ముక్కు, అచ్చు అమ్మ పోలికే. ఆ పొట్ట ఎంత సాపుగా ఉందో, అమ్మ పోలికే.
సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఇస్ అన్నాడు. ఆహా ఎంత వయ్యారంగా ఉందో, ఇది కూడా అమ్మ పోలికే. నా పోలికేం లేదా పెట్టు. అయ్య బాబోయ్ నా పోలిక కూడా ఓ ముద్దెట్టు. ఏమండి టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇస్తారా? మిమ్మల్నే ఇంతసేపు ఎక్కడ ఏడిచారు? ఆయన లేరండి, అందుకే ఆయన బదులు నేనిచ్చా. ఎవడ్రా నువ్వు? జుట్టు పెట్టి కొడదామంటే నాలుగు వెంట్రుకలు లేవు, ఎవరి పోలికలు ఎవరికి వస్తే నీకెందుకు తగిలించు. అసలు నిన్ను కొట్టాలరా, బుర్ర పెరగలేదు కానీ శరీరం మాత్రం పెరిగింది. ఏమైనా శ్రీకృష్ణ పరమాత్మ అనుకున్నావురా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తువ్వాలు ఇస్తావా? ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మన లేడీస్ నోట్ తీసి అడిగారు అనుకో, ఆ మాత్రం కోపరాడు చెబుతా ఎలా? చెయ్యాలి చెయ్యాలి. మీ ఇద్దరికి అసలు ముందు నిన్ను తన్నాలి. ఈ విధవలు తిరిగి దున్నపోతుల ఇంట్లో పెట్టుకుని మేపొద్దయ్యా అంటే తోటకూర కట్టని ఇంట్లో పెట్టుకున్నావు. నీకు ఇదే చెప్పడం మర్యాదగా వాళ్ళు ఇద్దరు ఇంట్లో నుంచి బయటికి గెంటేసేవా? సరే సరే, లేదా నువ్వు కూడా పెట్టే మీద చదువుకుని బయటికి పోలేదా? చీకటి పడ్డాక మీ మొహాలు కనపడ్డాయో చీరేస్తాను. వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయి బతికిపోయాడు. లేకపోతే ఈ రోజు నా చేత సచ్చుండాడు. ఒళ్ళంతా నెప్పులు. ఓ 100 ఇవ్వరా, మెడిసిన్ వేసుకోవాలి. నాకు ఒక 100 ఇవ్వరా. ఇవ్వడాలు ఇవ్వడాలు ఇప్పటి నుంచి లేవు. అంతేకాదు ఇంటిద్దరు మీ వాట మీరు వేయించుకోవాలి. ఏదో మేడం ఏదో మేడం అని ఏ ట్రైడ్. మళ్ళీ మన బతుకులు మొదటికి వచ్చేసినాయా? ఉండహా, ఎరా బెదిరుతా అనుకుంటున్నావా? దేశం ఏం గొడ్డు పోలేదు రే, కుక్కని కొట్టినట్టు అప్పులు రాలతాయి. బావా బావా బావా. ఎవడ్రా నువ్వు? నా ఆఫీస్కి వచ్చి నన్నే బావా అంటున్నావు, బయటడు. మందైపోయాక బాటిల్ పారాయడం అంటే ఇదే. అవసరం తీరాక ప్రతి మగాడు ఇలాగే మాట్లాడతాడని మా అక్క చెప్పేది. అక్క అదే ఎవరు కొత్త క్యారెక్టర్? అవ్వా ఇది కూడా మర్చిపోయావా? మొన్న రాత్రి నీ గెస్ట్ హౌస్కి తీసుకెళ్లావే లేడీ క్యారెక్టర్, ఎవరు అనుకుంటున్నావు? సోయానా మా అక్క. అవునా? అవును అవునయ్యా. అచ్చం అవే పొలకలు కనిపిస్తున్నాయి, అదే మొహం, అవే బుగ్గలు. ఏమైనా మీ అక్క మంచి కోఆపరేటివ్ అయ్యా? పోబావా ఇలా సరసానికి పోయే, మా అక్క ఇంతరు తెచ్చుకుంది. ఏమైంది? నొప్పులు. అప్పుడే చిచ్చి ఒళ్ళు నొప్పులు. మంచం మీద నుండి కాలు కింద పెడతానా? అదే ఈ విషయం మీ ఆఫీస్ లో పని చేస్తాడే సుందరం, వాడితో నీకు చెప్పనా? చెప్పలేదా? మాట మాత్రం చెప్పలేదు. ఉండి చెప్తాను. పిలు బావా పిలు. సార్ సార్ పిలిచారా సార్? ఏమయ్యా నీకు అసలు బుద్ధి జ్ఞానం శాంపిల్గా ఉన్నాయా? కడుపు కూర తింటున్నావా, ఆఫీస్ లో ఫైల్స్ తింటున్నావా? అంటే మీకు నిజం తెలిసిపోయింది అనమాట. ఇలాంటి విషయాలు దాస్తే తాగుతాయా? అరే నువ్వు పంపించిన మనిషి నొప్పులతో ఉంది, కాస్త కబురు చెప్పుంటే నీ నోరు ఏమైనా పడిపోద్దా? వాడు నోటిసంగ తర్వాత నా నోరెండిపోయిన కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నాను. కూటరికి తెప్పి బాబు, ఎంటర్ పడొచ్చాను. ఆ దేవత నా దగ్గర పంపించిన మనిషి కాబట్టి వదిలేస్తున్నా. నువ్వు వెళ్ళి నాకు నా బామర్దికి కూటరికి పట్టరా. బామర్దా? అవును. ఈడు మీకు బామర్దా? ఏంటి బావా రెస్పెక్ట్ లేకుండా ఆడు వీడియో నేస్తున్నాడు అంటే రేపు నిన్ను కూడా చంపేస్తా. ఈ ఆఫీస్ లో ఉండాలనుకుంటావా లేదా? వెళ్ళి పట్టరా. చేస్తానా? చేస్తాను. ఇదిగో బాబు నీ పేరేంటి? సుందరం అని. ఏమన్నా వేస్టే గానీ వెళ్ళి చిల్లుడు పట్టరా. ఏంటి చిల్లుడు? చల్లగా పో, ఇక్కడ ఉన్నట్టు రావాలి. అలాగే సార్. ఇలా కంట్రోల్ లో పెట్టాలి బావా స్టాఫ్ ని. కరెక్ట్ బావా. మరే మరే గుడ్లు తింటే ఒళ్ళు గట్టి పడుతుందని చెప్పారు బావా డాక్టర్లు. మరి పెట్టబోయావా? నేను పెట్టాలి గుడ్లు. మరి మన దగ్గర డబ్బులు. డబ్బు గురించి నువ్వేం ఆలోచించుకో, 32 ఏళ్ల కల నిజం చేసింది మీ అక్క. ఆమె చేసిన సేవకు ఎలకట్టగలవా? లేదు. ఇదిగో తీసుకో. ఎంత? లెక్కడకు లెక్క ఎంత కావాలో అడుగు. అలాగే ఇవ్వకోండి సార్ కూల్ డ్రింక్స్. డ్రింక్ తీసుకో. చిచ్చి మర్యాద లేని చేత్తో మంచినీళ్ళు ఇచ్చిన ముట్టను బావా. ఇంకా ఏమన్నా పనుందా సార్? ఇంకేలేదు. లేదు బయటకు వెళ్ళు, అవసరమైతే పిలుస్తాను. బయట ఉండు. నిన్ను వెళ్ళొస్తాను బావా. నాకు అసలేం మొహం అటు ఎక్కువ. కనకల్లా ఉంది. చిచ్చి ఉన్నాడు. ఏమయ్యా మీ అక్కే అడిగారు చెప్పు. అలాగే బావా, నీకోసం మా అక్క డే అండ్ నైట్ తలుపులు తెరుచుకునే ఉంటుంది. నాకు తెలుసు కదా. బామర్ది బావా నీ వచ్చాక తెరవమను, ఖాళీగా ఉందని తెలిస్తే ఎవడొకడు దూరిపోతాడు. అరే అరే మేం పైన ప్రశాంతంగా మనుషులు నిద్రపోతుంటే వాళ్ళు ఉన్న జంతువుల్ని నిద్రలేపుతావరా?
ఇంకో స్పెషల్ ఎఫెక్ట్ తెప్పిస్తారా? అరే కన్నా వాడేవుడు, అరే బుజ్జి వాడేవుడు, ఉస్కా ఉస్కా. ఏమైందిరా నీకు? ఇదిగా నాలో జంతువు నిద్ర లేపకు. ఇటువంటి టాలెంట్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. ఎలా సుందరం భార్యని. సుందరం భార్యవా? అబ్బా, మా సుందరానికి ఆడవాళ్ళు అంటే పడదు. నువ్వు వచ్చేసి నేను సుందరం పెళ్ళాన్ని అంటే మేము నమ్మేస్తాం అనుకున్నావా? ఎలా? అవును అవును, నమ్మం నమ్మం. మీ నమ్మకంతో నాకు పని లేదు. ఈ విధవల నమ్మకంతో ఎవరికి పని లేదు. అమ్మా, నువ్వు చెప్పు, మీది అర్జెంట్ మ్యారేజా? కాదండి, లవ్ మ్యారేజ్. 3 మంత్స్ క్రితం లవ్ చేశాను. వారం క్రితం రైస్ గోడౌన్లో ఓకే చేసుకున్నా. రైస్ గోడౌనా? గుళ్ళో ఖాళీ లేదేమోరా. నువ్వు నోర్మి ప్రతి దానికి గుండె అడ్డం పడిపోతుంటావు. నువ్వు చెప్పమ్మా. గుడికి వెళ్ళే టైం లేదండి, అందుకని. అడుగో, మాటలో వచ్చాడు. అమ్మో రాజసి, యారా, మమ్మల్ని బయటికి పొమ్మంటే పోవట్లేదని నువ్వు అర్జెంట్ గా పెళ్లి చేసేంతో మమ్మల్ని బయటికి వెళ్ళేస్తావా? అలాంటిదే లేదు. చాలే ఊరుకోవయ్యా, చేయాల్సినంత చేసే ఏమీ తెలియనట్టు మాట్లాడతావు. ఈ అమ్మాయి నీ భార్య కాదు? ఎవరు చెప్పారు? మా అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే అయిపోతుందండి. అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదు. ఏమిటమ్మా ఇది? వీడే నా మొగుడు అంటావు, వీడేమో నాకేమీ తెలియదు అంటున్నాడు. ఆయన చెప్పింది నిజమేనండి. అమ్మయ్యా, అయినా నేను ఆయన భార్యని. ఎందుకంటే బావగారు, మీ పుణ్యం అని సగం పెళ్ళి అయిపోయినట్టే. మంచి ముహూర్తం చూసి లగ్న పత్రిక రాయించేయమంటారా? అలాగేనండి, మంచి రోజు చూసి రాయించండి. అమ్మయ్యా, ఇప్పుడు నాకు భారం తీరిపోయింది. నేను పెళ్లి కొడుకుతో మాట్లాడచ్చా? ఏమిటే నువ్వు మాట్లాడేది? ఇంతమంది పెద్దవాళ్ళం ఉండగా. మీరెవరు మాట్లాడద్దు, నేను మాట్లాడతాను. ఈ అమ్మాయి పెద్ద తిరుగుబోతు. మీరు పొరబడుతున్నారు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో గానీ మా అమ్మాయి అటువంటిది కాదు. పొరబడింది నేను కాదు, వీళ్ళు. అందుకే మీ సంబంధం కోసం వచ్చారు. ఏమ్మా గుర్తుపట్టావా? తాత, ఇప్పుడు చెప్పండి అయ్యా, ఒక రాత్రంతా ఆడపిల్ల ఇంటికి రాలేదు అంటే ఏ ఫ్రెండ్ ఇంట్లోనో పడుకుని ఉంటుందని మీరు సర్దుకున్నా? లోకం గుడ్డిది కాదండి. చాలా చెడ్డది. ఆ కారణంగా నేను తిరగబోతున్నాని పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయారు. జరిగిన దాంట్లో తప్పెవరిది లేకపోయినా శిక్ష మాత్రం నాకే పడింది. చెయ్యని పాపానికి నేను, నన్ను కన్న పాపానికి మా వాళ్ళు దోషులుగా నిలబడ్డం ఇష్టం లేక ఇంట్లోంచి వచ్చేసాను. ఆ కారణంగా నీ పెళ్ళాగిపోయిందా అమ్మా? పెళ్ళాగిపోయినందుకు నేనేం బాధపడడం లేదు. ఆ కారణంగానైనా నేను కోరుకున్న వ్యక్తిని చేరుకోవాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు చెప్పండి మామయ్య గారు, నేను చేసిన తప్పంటారా? ఎంత మాత్రం లేదమ్మా.
నీ స్థానంలో ఎవరు నా పని చేసేవారు? నేను మాత్రం అలా చేయనండి. ఆ అమ్మాయి అంతా అమ్మాయి ప్రేమించేసి ఇవాళ పెట్టుకొచ్చేస్తే దానికి నేనే బాధ్యుడిని. ఈ బుద్ధి గోడంలో దూరకు ముందు ఉండాలి. నేను ఏమైనా కావాలని దూరేనా? ఆ అమ్మాయి కూడా దూరిందిగా. ఏడు మీద మీదకి వస్తున్నావు. తప్పు ఇద్దరు చేశారు కనుక శిక్ష ఇద్దరు అనుభవించాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి? లెంపలేసుకుని గుంజులు తీయాలి అంతేగా. ఒకటి అక్కర్లేదు, పెళ్లి చేసుకుని పెళ్ళ నేను చేసుకోను. మామయ్య గారు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను. బాబాయ్ గారు చేసుకుంటే నేను చచ్చిపోతాను. చచ్చకండి రా, చచ్చకండి. మీరిద్దరు చచ్చి నన్ను చంపకండి. ఎక్కడ ఎక్కడ చావా అంటే మంటారు ఎవరా మీరు? బాబాయ్ మళ్ళీ చెప్పమ్మా. అది ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లో నేను న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేసుకోను. చేసుకోను, చస్తాను. చేసుకోను, చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే. ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావు అనుకో, ఫ్యాన్ కురేసుకుంటే గోదాట్లో దూకేమనుకో, బాడీ దొరక్కపోతే అది కిరసన మీద పోసుకుని చచ్చి పోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చేవనుకో లైఫ్. శబాష్. ఎవరు రీడు? ఆ వీడి పేరు ఏడేళ్ళు, పేరు నువ్వు ఏడేళ్ళు ఇటారా? పదేళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద వేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటా? నా లైఫ్. అదే ఇప్పుడు చెప్పు, పెళ్ళా సెల్లా? ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా? అంటే చెప్పి ఏం తెలిచావు? పెళ్ళే సుందరానికి పెళ్ళా. ఒక్కళ్ళు కొట్టండి చాలు. అమ్మాయి చెప్పిన దాంట్లో నేను న్యాయం ఉంటుంది. ఎప్పుడు పెట్టించమంటావు ముహూర్తం? నేను చేసుకోను. చేసుకోకపోతే నేను చేస్తాను. చేసుకుంటే నేను చేస్తాను. నేను చేసుకోను. చేసుకోను, చస్తాను. చేసుకోను, చస్తాను. అమ్మాయి నువ్వు హ్యాపీగా చచ్చిపో. అలాగే బాబాయ్. కానీ చచ్చిపోయే ముందు నా చావు కారణం వీడే. ఎర్రవిడే సార్ అని ఓ పేపర్ మీద రాసి చచ్చిపోయావు అనుకో, ఫ్యాన్ కురేసుకుంటే గోదాట్లో దూకేవనుకో, బాడీ దొరక్కపోతే అది కిరసన మీద పోసుకుని చచ్చి పోతూ పోతూ మరణ వాంగ్మూలం కూడా ఇచ్చేవనుకో లైఫ్. శబాష్. ఎవరు రీడు? ఆ వీడి పేరు ఏడేళ్ళు, పేరు నువ్వు ఏడేళ్ళు ఇటారా? పదేళ్ళు. ఏంటి సార్ ఇది? ఎవరి పేరు మీద పడితే ఆడి పేరు మీద వేసుకోవడానికి ఏదైనా బ్యాంక్ అకౌంట్ ఉంటా? నా లైఫ్. అదే ఇప్పుడు చెప్పు, పెళ్ళా సెల్లా? ఏడవలసింది నేను కదరా. ఆ తర్వాత నువ్వు ఎలా ఏడవాలి కదా? అంటే చెప్పి ఏం తెలిచావు? పెళ్ళే సుందరానికి పెళ్ళా. సుందరానికి పెళ్ళ పోస్ట్ అడిపోద్ది. సుందరానికి పెళ్ళ నేను నమ్మను. సుందరానికి పెళ్ళ తిక్క కుదిరింది. సుందరానికి పెళ్ళ కుదరదు. సుందరానికి పెళ్ళ అవుతుంటే నేను బతకలేను, నేను చచ్చిపోతాను. చస్తానంటావు, సావడానికి ప్లేస్ దొరికిందా? అయ్యో అలా అనకండి పాపం, అది సుందరానికి మాజీ ప్రేయసి. మాజీ అయితే మాత్రం ఎవరితో ఎవరితో రాజీ పడిపోరు కానీ ఇలా చచ్చిపోతారండి. తప్పవే, తప్పండి, తప్పండి. ఏమండి ఇందాక నుంచి చూస్తున్నాను, చచ్చిపోతాను 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 అంటారు కానీ చావరేంటి? ఇంతకీ చస్తారా చావరా? నాకు టెన్షన్ గా ఉంది. వద్దు బాబోయ్, నాకు ఈ పెళ్ళతో తాతోయ్ కబడు, నాన్నోయ్ కబడు. అబ్బా పట్టు, పట్టు ఇక్కడెక్కడో రవ్వల్ నెక్లెస్ ఉండాలే. ఇదిగో మంగళ, ఇది నీకు బాగుంటుంది, కానీ నీకంటే నాకే బాగుంటుంది, అందుకే నేనేసుకుంటున్నాను.
ఏమిట్రా వాడిని ఎలా కట్టి పడేశారు? వాడు పెళ్లి కొడుక బలి పశువా? రెంటికే పెద్ద తేడా ఉందలేండి. ఆ బాసికి ఏమిట్రా అలా కట్టారు? మరి ఏం చేయమంటారండి? నోరు తొలితే బూతులు తిడుతున్నాడు, చేతులు తొలితే చెత్త కొట్టేస్తున్నాడు. అందుకే ఏర్పాటు చేశాం. కొడితే ఆహా, అయితే ఇదే కరెక్ట్. అబ్బో ఇది ఎంత బాగుందో. ఇదిగో ఆడంగులు, ఏం చేస్తున్నారు? రెడీ అవుతున్నాం. రెడీ అవ్వాల్సింది మీరు కాదు, రెడీ చేయాల్సింది ఆ పిల్లనే. దాన్నట ఎవరో ఒకరు రెడీ చేయండి. పొట్టలబ్బాయ్ ఆగలగా, పెళ్లి కుదిరి అక్కడే. వీడికి ఏం అక్కడేటాలో ఇంకా తెలియనట్టు ఉంది. నువ్వేనట్టు పెళ్లి కూతురువే, ఏటి గౌడు గదిలాగా నీకెందుకు పెళ్లి? చీచీ, నేను కాదు లోపల ఉంది. ఎల్లైతే మరి నువ్వెందుకు కట్టాం కదా. ఏమైనా నువ్వు గ్రేటే, ప్రేమించడానికి చేసుకోగలుగుతున్నావు. పెళ్లి కూతురు ఎవరమ్మా? నేనే. పేరేట? సులోచన. అదేటమ్మా బుద్ధిగా ఆలోచన లేని పని చేస్తున్నావు. వాడే ఎవడ్రా నువ్వు? ఏంటి ఓనర్? మరి కాలేంది పట్టుకున్నా. అమ్మా రే కొండబాబు వస్తున్నా. అజ్జడే ఏడేవిడే చెప్తాడు, వెళ్ళి బయట పారే. అమ్మా వచ్చాడే? ఏటి పని? మందాగుతున్నా. అక్కడ మీ ఫ్రెండ్ కి అన్యాయం జరుగుతుంటే మీరు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మందు తాగుతున్నారా? మరి ఏం చేయమంటావు? ఇలా పెళ్ళాపచ్చు కదా. ఏటే ఎడకొట్టావు? మేము పెళ్ళాపుంటే మాకు కూడా చెప్పని జరిగింది. మరి అదేదో నోరుతో చెప్పచ్చు కదా. ఇక అంతా నీ కృషి మీద ఆధారపడి ఉంది. బాబాయ్ గారు ఊరుకోవయ్యా, పెళ్లి కొడుకంటే ఎక్కడైనా సిగ్గుపడాలి గాని ఇలా బాధపడతారా? బాధపడడం ఏంటండి, భయపడి చచ్చిపోతుంటాను. సుందరం, ఎందుకయ్యా అంతలా భయపడిపోతావు? మేమంతలేము. ఎందుకు గోతులో తిప్పడానికా? మీ అందరికీ నా మీద ఎంత కక్ష కాకపోతే పాతికేళ్ళగా కాపాడుకొస్తున్న ఈ ప్రాపర్టీని ఇవాళ ఒక రాక్షసికి రాసి చేస్తారా? సుందరం తప్పదయ్యా, ఊరుకోవయ్యా. కడుపొచ్చిన ఆడదానికి నొప్పులు, పెళ్ళైన మగాడికి తిప్పలు తప్పవయ్యా. మేమందరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. మీ సంగతి వేరు, నా సంగతి వేరు అండి. అల్లుడు అల్లుడు, జరిగిపోయిన పెళ్లికి బాధ్యాలు ఎందుకు? జరగవలసిన కార్యాన్ని గురించి ఆలోచించు. ఏమండి, వీళ్ళకంటే సరే బుద్ధి లేదు, కనీసం మీరైనా ఓసారి ఆలోచించొద్దు. మా ఆవిడ చెప్పింది ఆచరించటమే కానీ ఆలోచించే అలవాట్లేదు. ముందు ముందు నీకే అలవాటైపోతుందిలే. అబ్బా అది కాదండి, స్వామన గదిలో పాలు తాగాలా నీళ్లు తాగాలా అని అడుగుదామని వస్తున్నాను. ఇంతలో మీరే ఇదేం బాగాలేదు. అదే స్వామన గదిలోకి పంపుతున్నట్టు లేదు, సెల్లోకి నెట్టుతున్నట్టు ఉంది. చెప్తా, తోరణాలు కట్టగానే పెళ్ళి కాదు, గదిలో కనట్టగానే శోభనం కాదు. ఎవరందమ్మా బెదిరించి పెళ్లి చేసేసుకుంది, కొవ్వించి కోపరం చేద్దాం అనుకుంటుందేమో. అమ్మో నా సంగతి ఇంకా తెలియదు దీనికి. చెప్తా, ఇక్కడ దాక్కున్నావా? అబ్బే ఇది అదేం కాదు, పంచు జారిపోతుంది పైకి కట్టరా ఎదవా అంటే బియ్య బస్తా మూట కట్టినట్టు పురికొస్తాడుతో గట్టిగా కట్టేశాడు. ఊపిరి అడగ చస్తున్నాను. అంతేనా అంటే? అదేంటి మొత్తం నువ్వే తాగేశావు?
నేనిస్తే మీరు తాగరుగా? నువ్విస్తావేమో, నేను తాగనని చెప్దాం అనుకున్నా. మీరు తాగరని నేనే తాగేశాను. అది సరే, ఇప్పుడు ప్రోగ్రామ్ ఏంటి? ఏముంది, గదిలోకి నెట్టారుగా. ఈ పూటకి ఏదో మూల పడుకుని పొద్దున్న ఆఫీస్కి వెళ్ళిపోతాను. అబ్బా, అది కాదండి, ఇవాళ మన సో ఇదిగో ఈ జాయినింగే వద్దనేది. ఇలాగైతే నేను బయట పడుకుంటాను. సరే, ఇప్పటికే మీ గురించి నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు. శోభనన్నాడు కూడా బయట పడుకున్నారే అనుకోండి, అప్పుడు ఒకే రకంగా అనుకుంటారు. తర్వాత మీ ఇష్టం. చూపిన బెట్టు చాలు గాని రండి. బెట్టాక గ్రెట్ట, నేను మాత్రం ఇక్కడ పడుకోను. అదిగో అక్కడ చాపేసుకుని పడుకుంటా. అయితే ఊళ్ళో వాళ్ళలా అనుకోవడంలో తప్పేం లేదన్నమాట. ఇదిగో లైట్ ఆపకు, నాకు నిద్ర పట్టదు. ఉంటే ముందు లైట్ అయ్యి. కరెంట్ పోయింది. కరెంటు పోలా, మనమే ఫీజులు పీకేసాం, కరెంటు పోతే బయటకు వస్తాం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? తమరు కనిపించి 3 రోజులు అయింది, 150 బ్యాలెన్స్. ఇప్పుడు నా దగ్గర క్యాష్ లేదురా. క్యాష్ లేకపోతే ఏంటండి, గోల్డ్ ఇచ్చినా పర్లేదండి. అమ్మాయి గారి గాజులు కానీ దుద్దులు కానీ ఇచ్చి సర్దుకుపోతానండి. పాపాయ్ గారు ఊరే ఊరే తాళి కట్టిన వాడిని మాత్రమే మొగుడంటారా? కానీ ఇప్పుడు నాకు నువ్వు అంతకన్నా మీరు బాగా టెన్షన్లో ఉంటున్నారు. కసేపు ఏం చేయమంటారా? ఓకే, నాకు తెలియక అడుగుతాను. నీ పెద్దవాళ్ళకి కానీ మతిగా లేదేటండి, నీకు శోభనం ఏంటండి అసహ్యంగా? నిన్ను ఎవరండి అది? నా మొగుడు. మరి ఫస్ట్ మ్యారేజ్ అన్నారు, ఉండండి బాబాయ్తో చెప్తాను. నిన్ను ఏమండి, చల్లేస్తోంది. నాకు భయం వేస్తోంది. పాటలు ఏమిట్రా గోళ? బట్టలు తీసుకెళ్ళి 2 రోజులు ఏంటి, బుతికి ఇంకా తీసుకెళ్ళదే? చెప్తామండి, ఉతకద్ది ఊరికే. నా డ్రైవర్ ఏదిరా? ఇదిగోనండి, మొన్న అడిగితే లేదన్నా. ఎవడికో వెళ్ళిపోయిందండి, ఎతికి తెచ్చేసరికి టైం అయిందండి. అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ ఏనా? రన్నింగ్ ఏంటండి బాబు, 2 సార్లు ఇస్త్రీ కూడా అయిపోయి. అక్క, పైన వాళ్ళకి ఇంకా తెల్లారనట్లేదు. వాళ్ళకేంటి, పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే. మా మటుకు మేము పెళ్ళైన 3 రోజుల వరకు తలుపులు తీయలేదు. అవునవును, ఆ 3 రోజులు మీ ఆయనకి లంకణాలట. ఎవరు చెప్పారు? ఇదిగో అమ్మాయి, చెప్పుడు మాటలు వినబోకు. వచ్చే వచ్చే. ఉల్లిపాయలు, బెండకాయలు, బీరకాయలు, తోటకూర, టమాటాలు, కరివేపాకాయ్ అక్కయ్య గారు అండి. వస్తున్నా ఉండు. కూరలేవో బానే ఉన్నట్టున్నాయి. నెగనెగలు ఆడిపోతున్నాయండి. బెండకాయలు ఏంటి ముదిరిపోయినాయి? ఏంటమ్మా, మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద ఎత్తనా? సరిగ్గా తొయ్యి. నా మాటలో గానీ కాటాలో గానీ తేడా ఉండదండి. అది సరే గానీ రేట్ ఏదో చెప్పవయ్యా. ఊరుకోండి అమ్మా, మీ రేటు నాకు ఎలా తెలుస్తుంది? ఏమా కూరలకా? అబ్బాయి ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నారు. అంత చూడవలసిన విషయం ఏం కనపట్లేదండి. నువ్వు చూసేస్తున్నావా? ఏ పెద్దలకు మాత్రమేనా అండి? కాదు, మగాళ్ళకి మాత్రమే. మహాతల్లి ఎలా కాపురం చేస్తుందో ఏటో, ఇద్దరు ఆడాలను కూడా అనుమానించి ఏకైక మగాడు వీడే. ఇదేటిది, ఈ బట్టలు ఎప్పుడు మనకు పడినట్లేదు. ఎవరమ్మా నువ్వు? ఎవరేంట్రా, మన సుందరం పెళ్ళాం. కనుముక్కు తీరు బాగుందే, సుందరాన్ని పెళ్లి చేసుకోవాలి. ఏటమ్మా అబ్బా, ఏడు మాటలు మేము పట్టించుకోకమ్మా. యదవాని బట్టలు దుకుతాడు గాని నాలుగు. సుందరానికి ఏంటమ్మా, బంగారం లాంటి కుర్రాడు. ఆడది కనిపించినా తలదించుకుని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు. అవునవును, మరే చూపించినా చూడు. నువ్వు బట్టలు ఉప్పించమ్మా, వచ్చి అట్టుకెళ్తాను. వీడి మాటకేం గాని
సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా. పావురానికి పంజరానికి పెళ్లి చేసేపాడు లోకం, సుందరానికి బండదానికి ముళ్ళు పెట్టే మూఢలోకం. పావురానికి ఓరిని పోస్టర్ తగలట్టవ్ రే, నీకు వేరే పనే లేదట్రా, రాత్రి కదా ₹200 తీసుకున్నావు. ఇదిగో నీకు ఇవ్వడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీదే లేదురా బాబు, కావాలంటే తువ్వాలు తీసుకో. ఏటి బాబు ఏదో ఇస్తానట్లా? ఇంకా నేను 100 చేరాను కాదు, లేకపోతే ఈవిడ కూడా 50 ఇచ్చుకోవాల్సి వచ్చేది. అమ్మో ఏంటిది వదులు, రాక్షసి పంది కుక్క పల్లి నల్లి పిల్లి రాక్షసి. కాఫీ తాగుతారా? వద్దు, విషయం అయితే బెటర్. ఇంట్లో లేదు, బయటకెళ్ళి తెచ్చుకోండి. అమ్మ కాదు అమ్మా, అమ్మా అనండి. అది ఏదో ఒకటి. అబ్బా చే, దొంగల కన్నా అధ్వానం అయిపోయింది నా బతుకు. నా ఇంట్లో నాకే దిక్కు లేదు. చిచి ఆడ రాక్షసి. ఓహో, వంట వరగ పెడుతున్నారా? నీకనైతే ఒళ్ళు కలితే ఎంత కష్టం. అయ్యో చూసుకోవచ్చుగా. అయితే చూసుకో. నా ఉద్దేశం అది కాదు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు జాగ్రత్త సుందరం. ఎంతకాలం నిగ్రహంగా ఉంటావు చూస్తా. ఏమండే, ఇప్పుడు మీ పెన్లో ఇంకా అయిపోయింది అనుకోండి, ఈడి పెన్ను నా పెన్ను వాడుకుంటారు. ఇది అంతే, మీరు కాకపోతే ఈడు, ఈడు కాకపోతే నేను. లైఫ్ ఏ ఒక అడ్జస్ట్మెంట్ అక్క, ఎవడితో ఒకటితో అడ్జస్ట్ అయిపోవాలి మరి. ఊరుకోవే, ఎవరితో పడితే వాడితో అడ్జస్ట్ అవ్వడానికి నాదేం మామూలు ప్రేమ కాదు, పవిత్ర ప్రేమ. నా బంధ ప్రేమ ఏమి కాదు, లంగా ఒనేసినంత మాత్రాన వయసు తగ్గిపోద్ది అంటే. అయినా వాడే కావాలి, వాడే కావాలంటానికి వాడు ఏమైనా చిరంజీవా సచ్చినా సుందరం. పైగా ఆడవాళ్ళని చూస్తే ఆవిడ దూరం పరిగెత్తాను. అదిగో సుందరం వచ్చాడు, నాకు టెన్షన్ గా ఉంది. నాకు తెలుసు, నన్ను చూడకుండా నా సుందరం ఉండలేడు. ఏమయ్యా సుందరం, 1 వీక్ తర్వాత వస్తున్నా, అప్పుడే వచ్చామండి. మీ మీద బెంగ వచ్చి పెట్టచ్చా? నా మీద కన్య మీద. ఇదిగో మీరు కొత్త లింక్ అటకండి, అసలే పెళ్ళైన బంధువులు నేను ఉంటాను. పని చూసుకు. అందుకే అందుకే నేను చెప్పేది, మనుషులు అందుబాటులో ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదని. అదే నన్ను చేసుకుని ఉంటే ఈ బాధ ఉండేదా? చెప్పవే మరి. బాధా నా బొంద, వాడే ఉండేవాడు కాదు. ఓహో సుందర, నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికిన లేడు కదా. దూరం దూరం. ఏమయ్యా సుందరం, లంచుకొస్తావా ఇంటికి వెళ్తావా? ఏ నే ప్రశాంతంగా ఉండడం మీకు ఇష్టం లేదా? ఎందుకు, నేను తెచ్చానుగా. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదేంటండి అలా అంటారు? క్యారేజ్ పెడతాను అంటే వద్దు, ఇంట్లో తినిపించినట్టు ఆఫీస్కి వచ్చి గోరుముద్దలు తినిపించమన్నారు. నేనా? ఆఫీస్ లో అందరూ ఉంటారు కదా, అంటే ఏ వదవ చూస్తే నాకెందుకు అన్నారు. ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు చూడండి అన్నయ్య గారు. అన్నయ్య గారా? నన్నా? ఏమయ్య సుందరం, నీకు అసలు బుద్ధి ఉందా? బంగారం లాంటి భార్య భోజనం తీసుకొస్తే తినంటావేంటి? ముంజికే అయిపోతుంది. మీరేంటండి అమ్మాయి ఎందుకు కదా అని ఓ రెచ్చిపోతున్నారు? నేను బాబాయ్ హోటల్కి వెళ్ళి భోజనం చేస్తాను. నిన్ను కలిపి తంతాను. మిమ్మల్ని కాదన్నయ్య గారు, అనుకున్నా నాకు ప్రేమ వస్తే అలాగే మాట్లాడతాను. నువ్వు చాలా బెటర్ అమ్మా, అదే మా ఆవిడైతే నోటితో సమాధానం చెప్తావు. చితకబతకే. అసలు సుందరం మీరేమో ఇక్కడ ఉన్నారు, ఆవిడేమో అక్కడ ఉంది, వయ్యారంగా గోరుముద్దలు తినిపిస్తుంది, నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది.
పట్టండి. ఏంటి పట్టేది నోరు, నే పట్టను. తింటారా తినరా? తినను. ఉండండి బాబాయ్ చెప్పు. చుప్ప నాటి. అయ్యో మెల్లగా మెల్లగా మంచి నిండా. రామంటే ఇది ఆ పిల్ల మామూలు పిల్ల కాదు. మొదటిసారి వచ్చింది, లైన్లో పెట్టేసింది, రెండోసారి వచ్చింది, వరుస కలిపేసింది. నీకు చెప్పి వేస్ట్, నువ్వు గోర్లు కొరుక్కో. వస్తానండి. మళ్ళీ రాకు. సాయంత్రం వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి. మరి మూడు తీసుకురాకండి ఆంటీ. బాయ్. చేయటానికి గట్టిపడక్కర్లేదు, నాలాగా పుట్టిపోడై ఉండాలి. మీరు తొక్కండి, కేసు నేను నొక్కుతాను. నేను వద్దు ముర్రో అంటున్నా వినకుండా నన్ను భయపెట్టి ఆ మేళాన్ని నాకు కట్టేశారు. అసలు అది ఆడది కాదు నాయనో, బ్రహ్మరాక్షసి. రోజుకో టైప్లో నన్ను వేపుకు తినేస్తుంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నా లైఫ్లో జరిగిందే ఇప్పుడు నీకు రిపీట్ అవుతుంది అన్నమాట. ఉదయం లేచి ఏంటి అన్నా బాబు, ఎంత పరువు అన్నావా? ఫీజు ఇచ్చే రేడి బుద్ధిని సంచినే కేసు లేదు పదండి. సరే బాబాయ్, ఇప్పుడు నేను చేయమంటావు? ఏం చేయమంటావు అని ఆడిన అడుగుతావేటి. నన్ను అడగలగానే ఎరా అడుడే, నువ్వు ఇన్ని కష్టాల్లో ఉండేటప్పుడు అవన్నీ నాతో చెప్పుకోవాలి కానీ ఈడెవరితోనే చెప్పుకుంటావేట్రా? ఎవడ్రా నువ్వు? ఇప్పుడు ఏంటంటే ఆడు అనక తప్పుకో. ఈయన మా బాబాయ్, మా తాత తర్వాత తాత అంత గొప్పోడు. ఏడిచాడు చూడు, నీ జీవితాన్ని నీ కష్టాలని బాగు చేయాలంటే నమ్ముకోవాల్సింది ఈ కాదు ఆడిని. సగం కలిసి ఎవరిలాగా ఉన్నాడు, ఈడేం చేస్తాడు? శవం కాదు, ఆడి పేరు విడారాం బాబు, విడాకుల స్పెషలిస్ట్. హోటల్కి ఇస్త్రాకులు అరిటాకులు కావాలి కానీ ఈడాకులు ఎందుకండి బాబు? నీకు కాదా ఈడాకులు? ఈడికి నువ్వుండే. ఇప్పుడు ఈడు గనక చూశాడు అనుకో కాపురాడన్నీ కూలిపోతాయి, ఈడు గనక చెయ్యేశాడు అనుకో బతుకులన్నీ బుగ్గుపాలు అయిపోతాయి. ఇప్పటికి 299 మందికి విడాకులు ఇప్పించేశాడు, మొత్తగా 300 నీకు ఇప్పించేశాడు అనుకో, ఆడు వెంటనే చిన్న తిరుపతి తల్లి నున్న గుండు కొట్టించుకుంటాను మొక్కించుకున్నాడు. ఏమున్నదని ఇక్కడ కొట్టించుకోవడానికి? అబ్బా మరి అదే చూసినీ నిజాలు కాదని లా చెబుతోంది. అదేనే ఉన్నట్ట నువ్వు అన్నావు అనుకో, దాంతో నీకు విడాకులు ఇప్పించేస్తాను. మా అమ్మాయి నుంచి నీకు మూడేసేస్తాను. ఏంటి మళ్ళీ మూడా? ఆడి పిల్లతో నీకు ఆ బెంగలేదు. ఇప్పుడు నువ్వు ఆడమంటే ఆడుతుంది, ఆడమంటే ఏడుస్తా. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే చేసుకుంటా వెళ్ళిపోతే నేను రెడీ. నువ్వు ఇలా రారా కదా. నా పాయింట్ బాగా అర్థమైనట్టుంది. ఇప్పటికి లైన్ లోకి వచ్చాడు. చెప్పండి పెద్ద ఆయన, ఏడు చేయాలి గారు చెప్పండి. నీ సన్నాసి మొఖాలు తగలయ్యా, పెళ్ళైన 6 నెలల దాకా ఇడాకులు ఇయడానికి ఇల్లేదని తెల్లని లాయర్ నువ్వును, నిన్ను అంటేసుకొచ్చిన యదవ ఈడును. మళ్ళీ ఇటువైపు వచ్చారో మిమ్మల్ని తెగేసి నడుగుతా. నాకొద్దు. దేవుడి ప్రసాదం తినలేదనుకోండి కళ్ళు పోతాయి. అక్కడ పెట్టు. గోవిందా 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 గోవిందా. మా బాస్ ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఏంటి వాడేనా మీ బాస్? జాతరలో బుడగలు అమ్మేవాళ్ళ ఉన్నాడు. ఏంటా మాటలు? నేను కలిసి వస్తాను, నువ్వుండు. ఆగండి ఆగండి, ఇప్పుడు గనక వెళ్ళారే అనుకోండి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. ఎందుకు? మరి ఆఫీస్ ఎగ్గొట్టి గుండు తిరిగితే తిట్టరు. అదేంటి లీవ్ చెప్పానన్నావుగా. చెప్పా, అబద్ధం. రాక్షసి దేవత. గోవిందా గోవిందా. సార్ సార్ సార్, ఇందులో నా తప్పేం లేదు సార్, అంతా అదే చేసింది, లీవ్ చెప్పానని చెప్పింది సార్. ఒక రోజు కాకపోతే వారం రోజులు పెట్టవయ్యా, నిన్ను ఎవరు అడిగారు? పెళ్ళయ్యాక గోడ చుట్టూ తిరగకపోతే పిల్లలు పుట్టరు. సార్ మీకు విషయం పూజారి పూజ దక్షిణ అడిగాడు 501 ఆ జేబులో తీసుకెళ్ళరా. దీపం జాగ్రత్త. అలాగే గోవిందా 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 గోవిందా. అవును, మీరు అవతారం ఏమిటి? గోవిందా గోవిందా ఏమిటి? ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? తండ్రిగా ప్రమోషన్. ఏమన్నారు? అవునయ్యా, నా 32 ఏళ్ల కరకి కడుపు వచ్చింది. సార్ సార్, ఆ విషయం గురించి మీకు నిజం చెప్పాలి. ఇప్పుడు నువ్వేం చెప్పినా వినే ఉండదు. అర్జెంట్గా రమ్మంటున్నారు. విన్నావా? ఇంకా నేను చాలా గుడి తిరగలయ్యా. ఇదిగో కడకెత్తుకుని చెవులో పెట్టుకో, నాకులాగా మంచి పిల్లలు పుడతారు. గుర్తెట్టుకో. ధర్మం బాబు ధర్మయ్యా. ఏమండి వాడి రూపాయి బాబు? నన్ను చూపు చూడండి. ధర్మం బాబు ధర్మం చేయండి బాబు. హలో నమస్కారం అఖిలేజ్ గారు అండి. వ్యాపారం ఎలాగుందిరా? డల్లుగా ఉందండి. ధర్మం చేసే అదేడి ఉరి ఉరి
ఎక్కడ పడితే అక్కడికి వచ్చాడువేనా? బాలేవాడివే, దేవుడు చూద్దాం వచ్చాను. దేవుళ్ళో కనిపించావు. ఓ 50 కొట్టు. ఆడు మనోడు, ఆడు కొట్టాను కొట్టు. నువ్వు చెప్పాక ఎవరికి చేస్తానా? అరే ఇటు రారా బాబుగా, చెప్పండి. తీసుకో. అఖిరాజ్ గారు మనసు పెద్ద. ఇచ్చింది నేనైతే నీకు దానం పెడతాడేంటి? ఆడు మన ప్యానండి. చచా, బయట చూస్తే పోస్టర్ రోడ్ లోపల చూస్తే రాక్షసి. అబ్బా, మధ్యలో ఈ దోమలు ఒకటి, చచ్చిపోతున్నాను. ఏంటిది అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా. ఆశ దోశ అప్పడం పోస్టర్. నేను రాను. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? అంతే అంతే అంతే. సరే, మీ ఇష్టం. ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తుపోగలవు. జాగ్రత్త. థాంక్స్. ఉనికి పలుకులేదు, వెళ్ళిపోయిందా? అమ్మయ్యా. ఏంటిది, నాకు ఇలాంటి నచ్చవు. నువ్వు లోపలికి వెళ్తావా, నన్ను కిందకి వెళ్ళిపోమంటావా? కిందనే ఉన్నారుగా. నమస్తే సార్. రా సుందరం, తీసుకో. ఎందుకు ఇది? మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరం. ప్రమోషన్? బయటికి పద, చెప్తాను పద. అసలు ఏమైందండి? ఏమిటయ్యా, నా సెకండ్ సెటప్ కి కడుపు అని చెప్పాగా. పోయిందా? ఏమిటి అప్సగుడు మాటలు? స్కానింగ్ లో మగపిల్లని చెప్పారట, అచ్చో నాపోడికారట. మీకెవరు చెప్పారు? మా బావగారు చెప్పారు. ఇంకెవరు చెప్తారు? వాడికి 3000 ఇచ్చి పార్టీ కూడా చేసుకోమంటా. అసలు మీరు చాలా అమాయకులండి. ఏంటా? లేకపోతే ఏంటి, మీరు అసలు ఆవిడ కలిసారా? ఏమిటో నువ్వు మాట్లాడి. తల కూడా పిల్లలట్ట పుడతారు. కలవడం అంటే ఆ కలవడం కాదండి. మరి నా ఉద్దేశం తర్వాత ఆవిడ పలకరించారా అని. లేదు. అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా డబ్బు చుద్దులు పెసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా? 100% సంసారమే. అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి, ప్రేమ పంచాలి. కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే, పదండి. ఏంట్రా మీ బావ మరి అంత చదివేంట్రా? కాదా, ఆడేదేంటి మరి? అదేంట్రా? లేకపోదేంట్రా? ఇదిగో ఆడి దగ్గరికి వెళ్ళి, బావా అక్కకు స్కానింగ్ చేస్తే మగపిల్లాడు అని చెప్పగానే ఆడి ఫేస్ చూడాలా? ఇదిగో ఆడి కళ్ళలో మెచ్చిన మెరుపుకి ఒక టవర్ ఎడితే టోటల్ మన ఊరి మొత్తానికి ఓ సంవత్సరం పాటు ఫ్రీ కరెంట్ సప్లై చేయొచ్చు. ఏంట్లానా? నువ్వు వాడికి అబద్ధం చెప్పావా, మాకు అబద్ధం చెప్తున్నావా? కడుపు చూస్తే నిజంగా కడుపులాగే ఉంది. అయ్యో మందు. ఏంటమ్మా మందు అయిపోయిందా? ఇదిగో తీసుకో, అది వేసుకో, నేను వెళ్ళి బ్యాలెన్స్ ఎక్కొచ్చేస్తా. అరే సాంబా, మా గిరిబావ లాంటి యదవులు నలుగురు ఉంటే మన లైఫ్ హ్యాపీగా సెటిల్ అయిపోతుంది. బాబా నువ్వా? అసలేంట్రా ఇది, ఈ రూమ్ ఏంటి, మీరు చేస్తారు పని ఏంటి? మీ పిచ్చి గాని, ఇదేమన్నా సంసార్లు ఉండే కొంపలా ఉందా సార్? అసలు ఒకటిరా, ఆ బండి ఒకటి. వాడు మందు కోసం వెళ్ళాడు. మందుల కోసం వెళ్ళాడు బాబా? అంటే వాడిని మందుల కోసం పంపించి మీరు మందు కొడుతారు అన్నమాట? ఇది మాది కాదు, అక్కది. అక్కదా? సార్ సార్ నమ్మకండి మీరు. ఏం చెప్పమంటావు బాబా, రోజు నువ్వు వస్తావని మందు ముందేసి కూర్చోవడం, నువ్వు రావట్లేదని బెంగతాజ్ నోట్లో పోతావు. అదేంటి మీ బావగారు మిగిల్చిన తీపి గుర్తు ఇదేరా అంటూ తాగేస్తుంది, మిగిలితే తలో గుక్క పోస్తుంది. అవును బాబా, పెగ్గు మీద పెగ్గు, తనో పెగ్గు, కడుపులో పెట్టు పెగ్గు. ఏంటి వాడు కూడా తాగేస్తారా? ఎవరు కొడుకు బాబా? అది కాదు సార్, అక్కని రమ్మనండి. అవును రమ్మను. బావచ్చాడండి. విడిపోయిందా? నన్ను చూస్తే ప్రేమతో మీద పడాలి కానీ పారిపోవటం ఏంటి? పైగా కడుపుతో ఉన్న మనిషి. కడకం కడకం చెప్పాము. నేను ఎక్కడ గట్టిగా పడుకో, వచ్చి సంగతి చెప్తా. కడకం బావా అక్క. ఎరా వేరక వేళ డబ్బిస్తుంటే మీరు చేస్తున్న పని ఇదా? అది కాదు బాబా, అక్క నోర్మల్ కడుపుతో ఉన్న మనిషితో బరువులు పోయిస్తారా మీరు? అమ్మా అబ్బా, గిరి ఎంత పని చేసావురా అమ్మా? పని మనిషిని పెడదామంటే 400 అడుగుతుంది బావా. నేను ఇస్తారా? రేపు పొద్దున పని మనిషి పనిలో రాకపోతే ఒక చీర ఇస్తారు. అలాగే బావా, అలాగే కనుక
వచ్చేస్తున్నా కరకం వస్తున్నా. అయ్య బాబాయ్ వచ్చేస్తా కరకం. నేనేం తెలుసు కరకం 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 ఆగిపోండి కరకం కరకం కరకం. నిన్నేమన్నా హర్ట్ చేశారా? కడుపు కూడా చేశారు, మర్చిపోయారా? ఎలా మర్చిపోగలను కనకం, అందుకే వచ్చాను. ఇక్కడే ఉండిపోతారా? ఉండాలని ఉంది, కానీ ఎలా వీలవుతుంది? మంచిలో నా పిల్ల ఉందిగా. కాదు, అయితే 6 నెలల తర్వాత కనిపించండి. మీ బిడ్డను మీ చేతిలో పెట్టి నేను శూన్యంలో కలిసిపోతాను. ఎంత మాట అన్నావు కనకం, ఎంత మాట అన్నావు. నువ్వు అలా అనేస్తే నేను బతకగలను. చెప్పు కనకం, చెప్పు. ఎప్పుడు మీ సుఖం గురించే గాని నా గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనకం. అవును, చేతికి గాజులు ఉండాలి. మందు కోసం అమ్మేశా. ఇదిగో నీకు డబ్బులు ఎవరైనా అడుగుని ఇలా ప్రాపర్టీ చంపుకుంటారా? ఉండు, నా పర్స్ ఇది. లేకపోతే పోయింది, డబ్బులు లేవు కదా అని మెళ్ళో చేయను చేతుకున్న ఉంగరం ఇస్తారేమో, నేను మాత్రం తీసుకోను. బలేదని కనకం, మొహమాట ఎందుకు? సమయాన్ని గుర్తు చేసావు. ఉండు, ఇది ఉంచుకో. కడుపు జాగ్రత్తగా చూసుకో, వస్తాను. ఓ పెగ్గేసుకెళ్ళండి. అలాగే, అవసరం లేదు కనకం, నేను చూశాక మత్తెక్కిపోయింది. ఉంటాను, తప్పదు కదా. సొమ్మ కడిది కడిది. ఏమైంది నీకు? ఏమాట పెట్టండి, నా జీవితం అంధకారం అయిపోయింది. వీడి పిల్లలు ఎవరితోనో లేచిపోయింది. వీడి పిల్లలు లేచిపోతే నువ్వు ఎందుకు ఆడవడం? మా బాస్ కూడా అలా మాట్లాడతారేంటండి? ఈడెవరండి? ఈడెవడం? నా స్నేహితుడు. ఈడి కష్టం నా కష్టం కాదా? ఈ పిల్లలు నా పిల్లలు కాదా? తప్పుడు కూతురు కూసేవంటే చెప్పు తీసి కొడతారు. అసలు నీ పిల్లలు ఎందుకు లేచిపోయిందిరా? ఏం చెప్పంటారండి? నాకు ఏడవడం కాకో సిత్తే కదా, ప్రతి ఏడవన బలం గురించి ఏడ్చేవాడే. అదేదో ఇప్పుడు ఏడవరాదు. ఏం లేదండి, ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి. ఈ ఆడలంతా ఇంతేనండి, టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు. ఇదిగో బాధల్లో కొడుతున్నావు. ఆడదాని గురించి మాట్లాడావంటే చీరతో చంపేస్తాను. పెళ్ళాన్ని చూసుకోవడం చేతకాని వాడివి, చేసుకోవడం దేనికి? అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి? నాకు టెన్షన్ పెరిగిపోతుంది. పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా తల్లి? యదవాని, అది కాదు గిరి. రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడి రెస్పెక్ట్? నేనే నీ స్టాఫ్ ని కాదు, క్లాస్మేట్ ని. ఎన్నిసార్లు చెప్తావు? అయినా ఈ విధవ సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలున్నా చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు. ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం? ఏమంటావు సుందరం? అవ్వా, నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి? పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళయింది. తెలుసుకుంటే మంచిదని. అయినా ఆడేమిటి ఈడేమిటి, సుఖపెట్టకపోతే ఎవడి పెళ్ళామైనా అంతే. కొంతమంది లేచిపోతారు, కొంతమంది కామ్గా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. అమ్మో బెమ్మానం, అమ్మగారు వస్తానండి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తవరుండగా వస్తే కుదరదని. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. ఏ అప్పుడే వచ్చారు? ఏ రాకూడని టైంలో వచ్చానా? కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. నువ్వేంటి ఇప్పుడు వచ్చావు? తావరు ఉండగా వస్తే కుదరదని. మీ ఆవిడ బాగుందా? ఇదిగో 2 వద్దు 5 5 కూర్చో కూర్చో కూర్చో. వంకాయలు అలా కొయ్యకూడదమ్మా, పురుగులుంటాయి, చూసి తీసి అప్పుడు కొయ్యాలి. ఏటా మాలో చూస్తున్నావు? ఇడి ఇడారాం బాబు, విడాకుల స్పెషలిస్ట్. నేంది ఉన్నట్టు చెప్పడం, చూడండి చూసినట్టు నమ్మించడంలో పెద్ద ఎక్స్పర్ట్. థ్యాంక్ యూ. మీరెవరు? నేనమ్మా గోలిని. అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ని. మీ ఆయనకి మేనమావని, నీకు బాబాయ్ని. కూర్చో కూర్చో కూర్చో. మీ ఆయన లేడా? ఆయన బయటికి వెళ్ళారు. ఉండడా ఉండడమ్మా. అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా. పెళ్ళి ఇంకా 6 నెలలనే కాలేదు, బెడ్రూమ్ లో ఉండాల్సిందని 1 రూమ్లోకి వచ్చేసావు. నిజం చెప్తున్నాడమ్మా, నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా? కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని.
వంట చేయకపోతే పోయాడు, పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే. నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు, నువ్వు వంటగదిలో ఉంటే ఆడు ఈది గుమ్మంలో ఉంటాడు. నీ చేత మంచినీళ్ళు ఇస్తే తాగడు, అన్నం పెడితే తినడం, నువ్వు అంటే ఒలకడు అంటే పలకడం, కనీసం నీ వైపు కన్నా తినే చోటు పన్నీర్ తేనే పలకరించడం. ఎందుకు వచ్చిన బతుకమ్మ ఇదే? ఇందుకా ఇందుకా అమ్మ వాడిని ఏరుకొని పెళ్లి చేసుకున్నావు? అమ్మా పెద్దవాణ్ణి చెప్తున్నాను, నా మాట విను. ఒరే అందుకో ఇగోండి, లేట్ కాదు మరి పేపర్లు పేపర్ ఓ ఇస్తున్నాను ఇగో. ఇవి ఉంచమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారేసావనుకో, మీ ఆయన చేత ఈజీగా వీడా క్లిప్పించే, తర్వాత బాగా వంటొచ్చినోని చేసుకోవచ్చు. రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదనుకో మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది. కేసులు లేకపోతే పోనీ కానీ ఇలా క్లయింట్లతో కాల్పించుకోవడం నా వల్ల కాదండి. పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా. చాలండి భయపడి సత్తా ఉంటే సామెత తెలియవుతారు. అమ్మో ఇంకా నయం, పక్కనే ఖర్చుంది. సరదాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వారించుకోవడానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చేది. నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ విరణి కింద మీరంతా జమ కట్టించారు. చూడు నీకు లాలో ఉన్న సెక్షన్లు తెలుసు, మరి నాకు జీవితంలో అన్ని సెక్షన్లు తెలుసు. పరిస్థితి ఇందాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు. అత్తిల నుంచి మంచి జమ చెట్టేలంటే ఓ గుండాన్ని తీసుకొచ్చి. బాబోయ్ ఎవడన్నా బాయ్? క్షమించండి బాబు, కొంచెం స్లిప్ అయినాను. ఓ నువ్వా, ఎప్పుడు నన్ను బెదిరించేవాడివి, ఇవాళ నా కాళ్ళ మీద పడ్డావేటి? ఇదిగా ఎవడన్నా నువ్వు? నా దత్తులండి, నన్ను గోండానే. ఎక్కడ? ఇంకా డన్నెట్టుకోలేదు, ప్రస్తుతానికి చూడగానే పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తున్నాను. అవునా? ఇదిగా ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా, ఎందుకైనా మంచిదని పావులో అయినాను, నువ్వు అరిచినావు నన్ను కాళ్ళు అట్టుకున్నాను. సరిగ్గా కరెక్ట్ టైంకి వచ్చావు. మనం ఎప్పుడు అంతే. డోంట్ టచ్ మీ, చూచే ఇప్పుడు చెప్పు, కన్నా కాలా మడ్రా మాల్బంగా ఎనీథింగ్ రెడీ? అదేం కాదు అబ్బాయి, కిడ్నాప్ చేయాలా? అది సీఎం నా పిఎం నా కాదు మాల్లుని. ఏంటి ఆడా, అదంత పని అడ్వాన్స్ కొట్టించుకుంటావా? కత్తి కొనుక్కుంటాను. ఇదిగో అడ్వాన్స్. ఏంటి 100? కాదు 200. అయితే ఓకే, ఇదిగో కత్తి కొనుక్కొని రెడీ అయిపో. ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అంతా నేను చెప్తాను. చటా ఏం చెయ్యాలో నువ్వు చెప్పు, ఎలా చెయ్యాలో మేం చూసుకుంటాం. చచ్చినోడా, నీ జిమ్మడిపోను, నన్ను నన్ను బజార్ దాన్ని చేస్తావా? నిన్ను ఈ రోజు నేను చచ్చి నేను చేస్తాను. మాట అనేయటం కదరా, అనే ముందు కాస్త వెనక ముందు ఆలోచించాలి. ఏంటి మొగుడు పట్టుకున్నా అలా గుతికేస్తున్నావు? ఊరుకో పిన్ని, వీడి మొగుడా? ఇలాంటి మొగుడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఈ రోజు వీడిని చెప్పి నేను చేస్తాను. వదలండి. ఏమైందా, నీ మొగుడు వల్ల నా కాపురం కూలిపోయేటట్టుంది. ఒక్కసారి దొరకరా, భోజనానికి పిలుస్తున్నావు అంటే తప్పైపోయింది అంటున్నారు కదా. అసలు విషయం ఏంటో చెప్పాడు? ఏం చెప్పమంటావు అక్క, ఇన్నాళ్ళు చీటికి మాటికి అనుమానిస్తున్నా, కాపురం రోడ్డు మీద పెట్టుకోవడం ఇష్టం లేక గుట్టుగా నెట్టుకొస్తున్నాను, కానీ ఈ రోజు ఆ సుందరం ఏదో చెప్పాడట, పోలవాడికి నాకు సంబంధం ఉందని. అబ్బా నాకేం తెలియదే బాబు. చూసావు అక్క, వాడు అసలే ఒట్టి అనుమానం మనిషి, వాడితోనే ఇట్లాంటి మాటలు చెప్పేది. కాపురాలు కూల్చడానికి కాకపోతే. అబ్బా అబ్బా అబ్బా, ఇవే మాటలమ్మా? నలుగురుంటే చోట ఎవరితో మాట్లాడినా సంబంధాలు అంటకట్టేడివే. ఇదిగో నీ మొగుడికి నీ మీద అనుమానం ఉంటే అది నీ మీద చూపించుకోమను, అంతేగాని పక్కింటి వాళ్ళ పిల్లల మీద కాదు. అది కాదను, మాట మాట్లాడిన ఊరుకునేది లేదు. నువ్వేమన్నా పడుంటానికి నేను ఏమైనా జీవన ఎత్తులేని ఆడదాన్ని అనుకుంటున్నావా? ఇదిగో ఇప్పుడే ఇప్పుడే నేను మా పుట్టింటికి పోతున్నా. ఇదిగో నువ్వు చంపనంటే వచ్చి చంపలేసుకుంటా. ఇంత భయం ఉన్నావాడు, గొడవ ఎంత కట్టుకున్నావు, పట్టుకో పట్టుకో. చిచి ఏ నువ్వు లోపల రావా? ఏమైనా సుందరం కొంచెం తొందరపడ్డాడమ్మా, చాలా తప్పు.
ఆగండి, మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? నేనేం చేశాను? ఆ బ్రహ్మం భార్యకి పూలవాడికి సంబంధం ఉందని చెప్పారట? నిజం కాబట్టి చెప్పాను. ఏది నిజం? చూసినవన్నీ నిజాలు కావు. ఆహా, అని నువ్వు చెప్తే నేను నమ్మేయాలా? నమ్మద్దు. కానీ ఎదుటి వారి గురించి మాట్లాడేటప్పుడు నిజానిజాలు తెలుసుకోమంటున్నాను. మాట్లాడడం తేలికే, సరిదిద్దుకోవడమే కష్టం. కబురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. అబ్బో, ఈ పెద్ద బాలశిక్షలు వేమన సతకాలు మేము చేదేమేమో. ఇందాకేంటన్నావు? నేను మాత్రమే తప్పు చేశానా? నా వల్ల కాపురాలే కూలిపోయాయా? నా వల్ల ఉళ్ళో వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారా? ఏ, నువ్వు తప్పు చేయలేదా? నేనేమైనా నీ వెంట పడ్డానా? నేను ప్రేమించానా? నన్ను పెళ్లి చేసుకో తల్లి అని ప్రాధేయపడ్డానా? లేదే. నీ ఎంతట నువ్వే నా జీవితంలోకి వచ్చావు. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది. అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే? నన్ను ఎందుకు నీ కష్టాలు పెడుతున్నావు? నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. ఆడవాళ్ళని చూసి రాక్షసి అనుకుని వెళ్ళిపోతున్నప్పుడు నేను అమాయకత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. పరుగున వచ్చి బస్సు ఎక్కి అంత వేగంతో దిగిపోయినప్పుడు నీలో పసితనాన్ని చూసి ఇష్టపడ్డాను. రైస్ గోడౌన్లో వంటరాడది ఎదురుగా ఉన్నా కన్నెత్తి చూడకుండా తల వంచుకుని వెళ్ళిపోయినప్పుడు నీలో మానవత్వాన్ని చూసి ఇష్టపడ్డాను. కానీ కానీ మొట్టమొదటిసారిగా నీలో మరో మనిషిని చూస్తున్నాను. కాదు, ఇప్పుడే అసలు మనిషిని చూస్తున్నావు. నేను ఇంతే ఇలాగే ఉంటాను? నాలో అమాయకుండా చూసి ప్రేమించానన్నావు కదా. కాదని తెలిసిందిగా, బయలుదేరు. నా ఇంట్లోంచి నా జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపో. కావాలంటే నీకు చేతులెత్తి మరీ దండం పెట్టుకుంటాను. ప్లీజ్ వెళ్ళిపో. ఇదిగో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావని తెలిసేదాకా నేను ఈ గుమ్మం తొక్కను. సులోచన ఆలోచన లేని పని చేయదని చాలా గర్వంగా చెప్పుకునేదాన్ని రా. చాలా ఇష్టపడొచ్చాను రా. కష్టపెడుతున్నానని ఇప్పుడే తెలిసింది. ఇంకెప్పుడు నేను కష్టపడ్డాను రా. ఇంకెప్పుడు నిన్ను కష్టపెట్టను రా. కట్టుకున్న మొగుడు వీధి గుమ్మంలో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి. కబురాలు కూల్చడం తేలికే, నిలబెట్టడమే కష్టం. నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. చూడమ్మా, తెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా, కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి. సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు. కానీ నువ్వు 20 ఏళ్ల వయసులోనే 60 సంవత్సరాల ఆలోచనలు ఉండదని నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పెద్ద ఉండేవాడి కదమ్మా,
ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను. మరొక్కసారి ఆలోచించమ్మా. అమ్మగారు ఇక్కడ ఎవరో పడిపోయారండి. అయ్యో ఒకసారి చూడు. సార్ ఇలా కాదేమో సార్. ఎలా పెట్టాలో చెప్పు. గుండె చాలా వీక్ గా కొట్టుకుంటోంది. ఇలా కాదేమో సార్. మరి ఎలా పెట్టాలో చెప్పు. అసలు సౌండే లేదు. బ్యాండేజ్ ఎక్కువైంది సార్. ఓహో అలాగా. రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు. ఉంటే రేపు పొద్దున్న కలుస్తా. డాక్టర్ గారు అతనికి తగిలిన చిన్న దెబ్బే కదా, అంత కట్టు కట్టారే. బ్యాండేజ్ ఉంది కదా అని వాడేశాను. సరుకుంటే సరిపోదు, ఉపయోగించడం నేర్చుకోవాలి. డాక్టర్ గారు జ్వరండే. ఎవరికి నీకా? ఇప్పుడే పోయిరా ఉన్నాడు. సరే పంపించు, పంపించేద్దాం. పైకి కదలేవయ్యా ఇంటికి. ఎక్కడ సుందరం? ఎవడ నువ్వు? మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకో. ఏది సుందరం ఎక్కడ? ఏం చేస్తున్నాడు? ఏంట్రా నవతా ట్రాన్స్పోర్టింగ్ పంపించాల్సిన పార్సల్? అరే మన అల్లుడు సుందరం సార్. ఇన్ని కట్లు కట్టారంటే ఎవడో గట్టిగా కుమ్మేసుంటాడు. ఇప్పుడు కూడా కొడతారేంటి సార్? కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోరా. మనకన్నా బాగా కుమ్మారు సార్. నిజమేరు తప్పుకో. ఎరా ఎవరు కొట్టారు? ఏమో. ఎప్పుడు కొట్టారు? ఏమో. ఎక్కడ కొట్టారు? ఏమో. వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నా అన్నమాట. ఏమో నాకు తెలియదు సార్. పేకొచ్చుకున్నారేంటి? కొంప తీసి చంపేస్తారా? చంపడమా? దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్. మీకు ఏమైనా న్యాయంగా ఉందా? అసలే కట్లతో పాటు ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి, కానీ నన్నింట్ర కట్టేస్తారంటి గిల్లుతారేంటి? గిల్లకుండా ఎవడు నిజం చెప్పడు. చెప్పినా నేను ఒప్పుకోను. ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా, వాడిని కొట్టచ్చు, వీడిని కొట్టచ్చు, ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు. నిన్నే ఎందుకు కొట్టారు? గ్రహచారం బాలేకపోతే గోచిలో పెడుగుబడిందని. చీచి టైం బాలేక. ఎవరండి మీరు? పేషెంట్కి ట్రబుల్ ఇస్తున్నారేంటి? ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ. ఇంతకే నువ్వెవరు? ముందు నా డ్యూటీ కానివ్వండి, తర్వాత మీ డ్యూటీ చెద్దరగానే బయటికి నడండి. నిన్ను లేడీ సార్, గిల్లుతో గొడవలేది. ఓ నిన్ను గ్యాప్ లో వచ్చి గిల్లుతాను. నిన్ను సార్ గిల్లలేను, గిల్లలేను పిల్లని. ఒళ్ళంతా ప్యాక్ చేసి ఉంచారు. ఇంజెక్షన్ ఎక్కడ ఇవ్వాలబ్బా? ఇంజెక్షన్ నువ్విస్తావా? మగాళ్ళెవరు లేరా? ఏ నేను ఇస్తే పడదా? నాకు లేడీస్ అంటే పడదు. ఏం రోగం? రోగం కాదు, భయం. ఓ మగ నర్సుని పంపించు. నీ బొంద నర్సుల్లో మగవాళ్ళుండ్రు. అయినా నీ ఇష్టం వచ్చినట్టు పిలిచి ఇంజెక్షన్ చేయించడానికి ఇదే నీ అత్తగారి ఇల్లు కాదు, హాస్పిటల్. తిరుగు. ఇంజెక్షన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారా? సుందరం నీకు ఆడవాళ్ళంటే పడదా? నిన్ను కన్నదాడది, నిన్ను కట్టుకున్నదాడది. నీకు విషయం తెలుసా? నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఆడదే. ఏంటి అవతారం ఏంటి? అక్క బిడ్డ బిడ్డ మగ బిడ్డ ఆడబిడ్డ ఇద్దరు పురిట్లోనే పోయారు. కరకం అక్కల కడుపు పండింది అనుకున్నారు. కాటికి పోయావా కరకం? కాటికి పోయావా? పోయినక్క తిరిగి వస్తుందా బావా? పెద్ద గర్భకు ఓల్డ్ అంత ఖర్చు అవుతుందని చెప్పారు బావా. నేనిస్తా, నేనిస్తా కనుక. కదిలితే సూది ఇరిగిపోద్ది. ఇది నా పెళ్ళాం కన్నా పెద్ద రాక్షసులా ఉంది. ఆడది రాక్షసి కాదురా, దేవత. ఎవడా కోత కోసింది? బాబాయ్ నువ్వా? నువ్వేంటి ఇక్కడ? చేసిన పాపాలకి వేసిన యాసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా. అర్థం కావట్లేదా? నేను ఎరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా? కానీ ఇది నిజం రా. తాగుడు ఎక్కువై లివర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలేసి వెళ్ళిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా. మీ ఆవిడ చింతామణి నీకు భార్య? నా భార్యే కాదురా,
ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా. ఊరుకోవయ్యా, అసలే నీకుంటో బాలేదు, పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు. మాట్లాడి ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేశాడు, రేపు మాట కూడా పడేస్తాడేమో. ఊరుకోవయ్యా. ఒరే సుందరం, అయ్యి కావాలి ఈ కావాలని ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు పెట్టుకుంటావురా? అలాంటిది అన్నీ ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులంరా మనం. ఒరే అబ్బాయి, నీ తాత తర్వాత తాతంతటి వాడిని అన్నావు, నీ తాతను నాలో చూసుకుంటున్నాను అన్నావు, కానీ ఈ బాబాయ్ మనిషి కాడురా, పశువురా. ఇదిగో ఆపుతావా? తాగొద్దయ్యా అని బ్రతిమిలాడింది. చెస్ ఆడది నాకు చెప్పడం ఏంటని అహంకారంతో చీ అన్నాను, చేదరించుకున్నాను, ఇంటి నుంచి గెంటేశానురా. అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా, కానీ ఏం లేదు, నాకెదురుగా ఓటలు పెట్టింది, నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను. కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాసు కూర్చున్న దేవతరా ఇది, దీని కాళ్ళు పట్టుకున్నా రుణం తీర్చుకోలేనురా. ఏందయ్యా 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 ఇది? చూడు బాబు బాబు, ఇంతకాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు, ఇప్పుడు ఏడ్చి నన్ను ఏడిపిస్తున్నాడు. వాడిని ఏడవద్దని చెప్పయ్యా, వాడు ఏడిస్తే నేను చూడలేనయ్యా, నేను చూడలేను. మా జీవితాలు మీకు పాఠాలు కావాలరా, అందుకే చెప్తున్నా, మగాళ్ళలో మగాడిననే పొగరే ఉంటుంది, కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అణుకువ ఆత్మీయత కలిగిన అమ్ముంటదిరా, నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తెప్పక్కర్లేదురా, అది కష్టపడ్డప్పుడు దాన్ని నుదుటి నుంచి వచ్చే చెమటని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రిబాగులదిరా ఈ ఆడది. ఇదిగో ఇక్కడ చింతామణి ఎవరండి? నేనే. ఆయనకేవో టెస్టులు చేయాలంట, డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు. ఇదిగో క్యారేజ్, మీ ఆవిడనుకుంటా తెచ్చిచ్చి వెళ్ళిపోయింది. చూడ్డానికి చదువుకున్న అమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి బగులుదనుకుంటా, మా ఆయన నేను పెడితే తిండు, ఎలాగోలా నువ్వే తినిపించు అంది. ఇటు తిరుగు, నీ ఒంటికి కారం మంచిది కాదని కూరలో కారం తక్కువ వేసిందంట, కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పమంది. ఆడది కదా, కంటికి రెప్పలా చూసుకోవాలని తను అనుకుంటుంది, మగాడివి కదా కంట్లో నలుసని నువ్వనుకుంటున్నావు, మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకు అర్థం కావడం లేదు. కంగారులో మందులన్నీ మర్చిపోయాను. ఏంది బాబు ఇంకా బోన్సేలేదా? నేను పెట్టనా? తల్లి లాంటిదన్నయ్యా, తప్పేం లేదు. చూడయ్యా, నేను నీ అంత చదువుకోలేదు, కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పనా, మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా, కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం. అర్థం చేసుకోవయ్యా, మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం. పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో. ఏందయ్యా ఇది? చచా ఊరుకో. పిచ్చి పిల్ల, ఆడక్కడ ఏం కంగారు పడుతున్నాడో ఏంటో, ఏలి చూసొత్తాను. అమ్మా, అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే, నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు?
నేను మొట్టమొదటిసారిగా ఇష్టపడ్డా మగాడివి నువ్వే కనుక. సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా. దూరం దూరం దొంగ ఏట్రైడ్ కత్తి కొనుక్కొస్తానని చెప్పి ఎంతవరకు రాలేదు? లాలో ఈ పాయింట్లన్నీ ఉండవు. ఆ రౌడియో దొంగ ఎవడికి తెలుసు? అలవాట్నేది కదా కత్తి బోట్లో ఎట్టేసరికి కోసు అంగుళం తేడా వచ్చిందనుక మొత్తం జీవితమే మారిపోయి. సుందరం సుందరం ఎవరో లేడీస్ వచ్చి వెళ్ళారు, నీకు లెటర్ ఏమన్నారు? వస్తానా? ప్రియమైన శ్రీవారికి, ప్రియమైన శ్రీవారికి, ఇలా మిమ్మల్ని పిలిచే అర్హత ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీపై ఉన్న ప్రేమను చంపుకోలేక ఈ ఉత్తరాన్ని రాస్తున్నాను. మీ మాట ప్రకారం ఇంట్లోంచి వెళ్ళిపోదామని బయలుదేరాను. రోడ్డు మీద స్పృహ లేకుండా పడున్న మిమ్మల్ని చూసి హాస్పిటల్లో చేర్చాను. ఇప్పుడు మీరు కోలుకున్నారన్న విషయం తెలిసింది. అందుకే మీ కోరిక మేరకి ఈరోజు సాయంకాలం 5 గంటలకి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను. ఎప్పట్లాగే మీ రూమ్లో మీ స్నేహితులతో ఆనందంగా ఉండొచ్చు. ఇట్లు మీ సారీ ఉత్త సులోచన. ఆడ హాస్పిటల్ నుండి బయలుదేరాడని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వస్తాడు రాగానే ఇదిగో ఈ గోన ఆడి నెత్తి మీద చేసి కట్టి కట్టేసి చిన్నగా ఆడిని గుడి దగ్గర తీసుకొచ్చాయి. ఆయన్ని గుడి దగ్గర తీసురా, అది చెప్పు. ఎలా తీసుకురావాలో నేను చూసుకుంటాను. సుందరం, నువ్వు అంటే జీవితాంతం ఈ పువ్వులు గాజులు ఉంచుకుంటాను, లేకపోతే వీటితో నాకు అవసరమే లేదు. ఏమంటావు సుందరం? పులిటి నిజంగానా? పూలిచ్చినందుకు థ్యాంక్స్. గాజల సంగతి నువ్వే తెలుసుకో. సుందరం అయ్యా, ఇలాంటి పెళ్ళిళ్ళు ఎప్పుడు నేను చేయించలేదండయ్యయా. నన్ను వదిలేయండి అయ్యా, నీ వెళ్ళిపోతానయ్యా. నర్మయ్య, పెళ్లి చేసావా? సరే సరే, లేదంటే నీ పెళ్లి చేసేస్తాను. సరదాగా 50 కొడతానండి. ప్రస్తుతానికి దించు, బ్యాలెన్స్ వచ్చాకిస్తా. అమ్మా, నన్నే కొడతావురా? ఇంత అడవిడికి వస్తున్నాడంటే ఈడే మన క్యాండిడేట్ అయి ఉంటాడు. మనం రెడీ అయిపోవాలి. ఎవరు నువ్వు? అత్తెల్ రౌడీనే. నువ్వు రౌడీగా తొలం గనలే, నువ్వు రౌడీరేట్రా? నార్మే, ఫోటోలను పిలిచి ముడికి 3 ఫోటోలు చెప్పని వరాసుగా ఫోటోలు తీయించి ఆ లాయర్ని పిలిచి రిజిస్ట్రేషన్ ఏర్పాట్లు చూడమని చెప్పు. హలో, ఎంత బరువు ఉంటావు అనుకున్నారు రే? ఇదిగో అత్తిలకొండ వచ్చేస్తున్నాడు. అబ్బా, ఏట్రా అత్తిలకొండ మోసుకురారంటే ఈడ్చుకొచ్చావేటి? ఏంటి అల్లుడంటే మర్యాద లేదేంటి నీకు? నార్మే, ఓ పాలి గుడి అన్నావు, ఇంకో పాలి పాతబడ్డ బంగ్లా అన్నావు, ఇప్పుడు తోటలో తీసుకురామన్నావు. ఇదిగా గేదలా ఉన్నాడు, మన కాంట్రాక్టర్ లేదు గానే కసక్కని పొడి చంపేద్దాం అనుకున్నాను. ఇలాంటి దొంగ పెళ్లి చేసినప్పుడు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటాయరా, నువ్వేం కోపగించుకోకు. వెళ్ళి బేగెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకొచ్చా. సరేనే. ఏట్రా అల్లుడు, గోనుమూట్లో గాలి ఆడుతుందా? నా కూతుర్ని పెళ్లి చేసుకోరని చిలకి చెప్పినట్టు చెప్పాను, నువ్వు వినలేదు. అయినా ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? నీకుంటే 20 ఎకరాల పొలం నాకు రాసేస్తావా? కావాలంటే 20 ఎకరాల్లో 1 ఎకరం నీ మొదటి భార్యకి రాసేద్దాం. ఏంటి 2 ఎకరాలు రాద్దాం అంటావా? అలా కానీ నానాయనే చెప్పినట్టు ఎన్నుకుంటున్నారు నువ్వు? ఎవడరా నువ్వు? నమస్కారం. అచ్చింతలేడు ఎవరు నువ్వు? ఈ మోట్లో ఎలాగే వచ్చా? మన పేరు పోస్టర్ అక్కిరాజ్. ప్రతివాడు పోస్టర్ ఇవ్వలేవాడు తప్ప పెళ్లి చేస్తాను ఎదవా, ఇంతవరకు కనపడలేదు. తమరా నేను నీకు అచ్చింతలేడు ఏట్రా? అసలు ఇంతకు ఎవరు నువ్వు? రే గోండా, ఎంత అత్తరి నుంచి వచ్చానంటావు? ఎవడ్రా ఇటు? నీ అల్లుడా? ఈ నాలుడేటి ఒకటి తెమ్మంటే ఇంకోటి తెచ్చేసా? సరే కానీ కొంప మునిగిపోన్నదే. ఏటైంది? మీ అమ్మాయి గారు స్లిప్ అయిపోన్నారు. నిలబడిందా? దెబ్బలో ఉన్న తెగలి? అది ఇప్పుడు తెలియదా? 9 నెలలు అయిన తర్వాత తెలుస్తుంది. 9 నెలలు అయిన తర్వాత తెలియడు ఏట్రా? మీ అమ్మాయి గారు ఆ బోడిగుండ్ల తో స్లిప్ అయిపోన్నారు. మీకు స్లిప్ ఇమ్మన్నారు? ఏది అక్కడ కూర్చున్నామేంటి? అక్కడ పెళ్లి కూడా కూర్చోవాలి మనమే. చూడ బస్తాలు మర్యాద కట్టుకొచ్చారు, పొట్టెట్టుకో. అవునా? అయితే పట్టు.
నాన్న బావే నా మొగుడన్నావు, బావకి పెళ్లి అయిపోయింది, నాకు వయసు అయిపోయింది, నీ మాట మీద నమ్మకం పోయింది కదా, అందుకే లాయర్తో జెండా ఎత్తేస్తాను. తిరుపతిలో పెళ్లి, ఊటీలో శోభనం, 9 నెలల తర్వాత రాజోల ధర్మాసుపత్రిలో డెలివరీ. టచ్లోకి వచ్చే ప్రయత్నం చేయొద్దు, ఖర్చులకు అవసరమైతే అల్లుడి గారే నీకు నోటీస్ పంపిస్తారు. ఇప్పుడు రమణ డాక్టర్ ఆఫ్ గోవర్ధన్ లింగారావు ఓల్డ్ ఎస్ఎస్ఎల్సి బ్రాకెట్ లో ఫెయిల్డ్. వేటర్ చేస్తున్నావు ఏమా? వెళ్ళడానికి నిర్ణయించుకున్నావా? సులోచన, నా మాట విన్నమ్మా. ఏదో నా కాపురం కూలిపోతుందన్న బాధలో నిన్నన్ని మాటలన్నాను అంతేకాని. పాపం, సుందరం కావాలని చేసిన తప్పు కాదమ్మా, అన్నీ తెలుసు అనుకునే వెర్రిబాగులు వాడు. నా మాట వినమ్మా. అవునమ్మా. మా ఇంటి ముందు కోతులాడుతున్నాయా? మెడలో గొడవలు ఉండవా? పెద్దవాడికి సుందరం గొడవ కావాలి, తప్పకోండి. ఏదో గోళ. మామగారు కొంచెం జరగండి. ఆంటీ కాస్త సైడ్ ఇద్దరు. మీరు కూడా ఏంటండి, యంగ్స్టర్స్ ఎంకరేజ్ చేయకుండా తప్పకోండి. ఈ సంగతి ఏంటి? వెళ్ళిపోతావా? వెనక్కి తిరుగు, తిరుగు. ఏమైనా సుందరానికి తొందర ఎక్కువే. ఏంటి సుందరం కూడా తీసుకెళ్ళాడే? మీరేంటి, ఎవరికి లైన్ ఇస్తున్నారు? మూవ్ అయ్యాడు అనుకున్నాను. ఇదేటి నీరు గారిపోయేటి? సుందరంతో పెట్టుకుంటే అంతే మరి. ఏంటి పిలిచావా? చెప్పండి. ఎరా బ్యాలెన్స్ ఇచ్చేయమంటావా? ఆ